ఆపదామ పహతారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ గోరకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీ శ్రియమాశ్రయామః అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవత్ బంధువులారా, ఈవేళ మన ఏకశిలా నగరంలో శ్రీ యాగం మన వెంకటేశ్వర గార్డెన్స్లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాం. మన సంప్రదాయానికి పేరు శ్రీ సంప్రదాయం అని. ప్రధానంగా మన గురు పరంపరలో వస్తే లక్ష్మీనాథ సమారంభం అని చెప్పుకుంటూ వస్తాం. మన నారాయణుడే మొట్టమొదటి గురువు, వారి ద్వారా వచ్చిందే ఈ సంప్రదాయం అని చెప్పినా చెప్పడానికి శ్రీరామాయణం అని పేరు పైనకి కనిపించిన సీతాయాశ్చరితం మహత్ అని రామాయణంలో ఎలాగైతే చెప్పబడుతుందో అలాగే మనకి ప్రధానంగా పరమాత్మ నారాయణుడే ప్రధానమైనటువంటి ప్రథమ గురువుగా చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా సంప్రదాయాన్ని మాత్రం మనం శ్రీ సంప్రదాయం అని అంటున్నాం. ఎందుకు అంటే మన పెద్దలందరూ కూడా అనుగ్రహించారు అనేక రకాల గ్రంథాల్లో. లక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యత లోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా మనం అనుకునేటువంటిది లక్ష్మి అంటే డబ్బు అని అనుకుంటాం. కానీ మన పెద్దలందరూ కూడా లక్ష్మి అంటే డబ్బు అనేటువంటి రూపంతో మీరు చూడకండి. లక్ష్మి మనందరికీ తల్లి, పరమాత్మ మనందరికీ తండ్రి, ఆమె మనకి తల్లి. మనమందరం పొందేటువంటి సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదని పరమాత్మ చేత మనందరికీ అందింపచేసేటువంటి ఒక పురుషకార స్వరూపిణి. అంటే పురుషకారం అంటే రికమెండేషన్ అని అంటాం మన ఇంగ్లీష్లో. తన యొక్క పురుషకారంతోనే పరమాత్మని ఒప్పించి నొప్పించకుండా మనందరినీ కూడా రక్షింపచేసేటువంటిది తాను. యథార్థంగా పురుషకారం మనందరికీ కావాలి. పురుషకారం లేకపోతే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ పరమాత్మని పొందటం కల్ల. ఆ పురుషకార స్వరూపులుగా లోకంలో మనం ఇద్దరిని ప్రధానంగా చెప్పుకుంటాం. ఒకరు తల్లి, ఒకరు ఆచార్యులు. అంటే ఒకరు లక్ష్మీ తల్లి, ఒకరు ఆచార్యులు. వీరిద్దరి పురుషకారంతోనే మనం పరమాత్మని పొందగలుగుతాం. ఈవేళ మనం ఏ మానవ జన్మ అయితే వచ్చింది చాలా దుర్లభం అనుకుంటున్నామో ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మకి ప్రయోజనం, సాధించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షమే. అలాంటి అద్భుతమైనటువంటి ఆ మోక్షాన్ని ఇప్పించగలిగేటువంటిది ఒక తల్లి లేదా ఆచార్యులు. వీరిద్దరి ద్వారానే మనం పొందగలం, లేకపోతే ఇంకొక దిక్కు లేదు మనకి. ఎందుకు తల్లిని మనం చెప్తున్నాం?
అంటే లక్ష్మీదేవిని ఎందుకు చెప్తున్నా, అంటే స్వయా నా భార్య కనుక, ధర్మపత్ని కనుక, సాక్షాత్తు లక్ష్మి స్వామికి చాలా ప్రియమైనటువంటిది కనుక, అలాంటి ప్రియమైనటువంటి ఆమె మనకి పురుషగారం చేస్తే తప్పనిసరిగా ఆ పురుషగారం ఫలిస్తుంది అనేటువంటిది మన పెద్దలందరూ కూడా అనేక రకాల స్తోత్రాల్లో అనేక రూపాలుగా అనుగ్రహించారు. అందుకని మొట్టమొదట మనం ఆశ్రయించవలసింది తల్లిని. లోకంలో కూడా మనం చూస్తాం తండ్రి తల్లి ఈ ఇద్దరిలో ఉండేటువంటి రెండు రకాల గుణాలు మన అందరికీ కూడా అనుభవమే. తండ్రి ప్రతిష్ట కోరుతాడు, పిల్లవాడు చాలా చక్కగా బుద్ధిమంతుడు అవ్వాలి, మన వంశ ప్రతిష్టని కాపాడాలి అని తండ్రి ఎప్పుడు కూడా ఎదురు చూస్తాడు పిల్లవాడి దగ్గర నుంచి, అది ఆశిస్తాడు. కానీ తల్లికి ఇవన్నీ అవసరం లేదు, పిల్లవాడు సుఖంగా ఉండాలి. వాడు హాయిగా సుఖంగా తిని అనుభవించి సుఖంగా ఉంటున్నాడా లేదా అది ప్రధానంగా చూస్తుంది తల్లి. లోకంలో మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ. ఎప్పుడైనా తండ్రి కోపం తెచ్చుకుని అతన్ని కొట్టాలి అని ప్రయత్నం చేస్తే రక్షించేది కూడా తల్లే. తన చెంగుచాటన పెట్టుకొని రక్షిస్తున్నప్పుడు మనం ఎన్నిసార్లు ఆ తల్లిని ఆశ్రయించి అలా మనం అనుభవించినటువంటి వాళ్ళమే. అంటే సహజంగా తండ్రి యొక్క స్వభావం పిల్లవాడు మంచి నడవడికతో ఉండాలి, చక్కని విధానంలో జీవనం సాగించాలి, దాని ద్వారా వంశ ప్రతిష్టని ఇంకా ఇంకా పెంచాలి అని భావించేటువంటి తత్వం. అలాంటి తత్వం కలిగినటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ కూడా. తండ్రే పితాహమస్య జగత చెప్పుకున్నాడు కదా తాను, లోకానికంతటికి నేను తండ్రిని అని. అలాంటి తండ్రి స్వభావం ఆయన దగ్గర ఉంటుంది ఉంటుంది కనుకనే క్షిపామి తోసిపారేస్తాను ఆసుర యోనుల్లోకి అంటాడు. ఏమయ్యా క్షమించవన క్షమామి, వాడిని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించను అని అనగలిగేటువంటి స్వభావం కలవాడుతా. మరి మనం చూస్తే ఆ తండ్రి కోరేటువంటి విధానంలో మన జీవనం సాగిస్తున్నామా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే మన దగ్గర అది కనిపించదు. అంటే ఆ తండ్రి అయినటువంటి స్వామి యొక్క ప్రతిష్టని మనం అందరం కూడా అలా దిగజారుస్తూ ఉంటే, అంటే తండ్రి ఇంట్లో ఉన్నటువంటి సంతానం కనుక అలా చేస్తూ ఉంటే తాను సహించలేక ఆ పిల్లవాడిని శిక్షించాలని ప్రయత్నం చేస్తే రక్షించేది తల్లి మాత్రమే. మనకి ఇవన్నీ కూడా తెలిసినవి. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు ఇంట్లో, ఆ పిల్లవాడు స్కూల్లో చదువుతున్నాడు. పిల్లవాడికి చెప్పారు మాస్టర్, అబ్బాయి నువ్వు కొత్త పుస్తకం కొత్త పెన్ను తేవయ్యా రేపు. ఇంటికి వచ్చాడు, డబ్బిచ్చేవాడు నాన్న కనుక నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న నాకు కొత్త పుస్తకం కొత్త పెన్ను కావాలి అన్నాడు. ఏదో నీకు గుండు సున్నాలు వస్తే నీ కొత్త పుస్తకం నీ ముఖానికి అని గట్టిగా కేకలేయడం ప్రారంభించాడు. ఏం చేయాలి, తేకపోతే మాస్టర్ కొడతాడు, అడిగితే నాన్న కొడతాను అంటున్నాడు. మరి ఎలాగైనా ఇది తెప్పించుకొని తీసుకొని వెళ్ళాలి. దానికి ఉన్న ఉపాయం ఏమిటి, వంటింట్లో పనిచేసుకుంటున్నటువంటి అమ్మ పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెంగు పట్టుకున్నాడు, లాగుతున్నాడు, బోర్న ఏడుస్తున్నాడు. ఎందుకురా నాన్న ఏడుస్తున్నావో అడిగింది అమ్మ. అమ్మ మాస్టర్ కొత్త పెన్ను కొత్త పుస్తకం తెమ్మన్నాడే, నాన్నను అడిగితే చీ గుండు సున్నాలు వస్తే నీకు పో అని అరిచాడే, నేనేం చేయాలి అని అడవటం మొదలుపెట్టాడు. అన్నది అమ్మ, ఏం పర్వాలేదు నాన్న నువ్వు ఊరుకో నేను ఇప్పిస్తానులే అన్నది. పోన్లేదురు పిల్లవాడిని అలా ఏడిపిస్తారు ఎందుకు, వాడికి కావాల్సిందేదో ఇచ్చేయండి అన్నది పాపం లోపల నుంచి అమ్మ. సరే పో అన్నాడు తండ్రి లోపల నుంచి. ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉంటాం, దాన్నే పురుషకారం అంటారు, రికమెండేషన్ అంటారు. ఇదిగో ఇవే మనమందరం కూడా గుండుసున్నగాళ్ళండి. ఈ లోకంలో మన దగ్గర ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు ఏదైనా కాలేజీలో మీకు సీట్ కావాలి అంటే
మెరిట్లో మాస్ అయితే టక్కన వచ్చేస్తుంది. లేకపోతే కావాల్సిందేంటి రికమెండేషన్? మన అందరం కూడా మన జీవితంలో మనం చే మన జీవన విధానంలో మనం ఉన్నటువంటి రీతిని కనుక గమనిస్తే మన అంతా గుండు సున్నాగాళ్ళమే. అలా గుండు సున్నాగాళ్ళమైనటువంటి మనకి డైరెక్ట్గా పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇది కావాలి అని అడిగేటువంటి అధికారం ధైర్యం మన దగ్గర లేవు. అలాంటి సమయంలో మనం వారి దగ్గర నుంచి పొందాలి అంటే ఒకే ఒక్క దిక్కు మన అమ్మ కావాలి. ఓన్లండి మేము ఏదో తప్పేదో సరిగా రాలేదు మార్కులు రికమెండేషన్ కావాలి, దారిన పోయేటువంటి దానైనా ఎవరినైనా పిలిచే బాయ్ నాకు ఇదిగో ఇది కావాలి నాకు రికమెండేషన్ ఇప్పిస్తావా ఒక లెటర్ రాసివ్వు అని అడిగి తీసుకొని వెళ్ళిపోయి కాలేజీలో ఇచ్చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ ఇవ్వబడేటువంటి రికమెండేషన్ కూడా చాలా చక్కగా ఉపయోగపడాలి. అంటే ఏంటి, బాగా తెలిసిన వాళ్ళు కావాలి. ఆ కాలేజీ వారికి బాగా తెలిసిన వారు అయితేనే అది రికమెండేషన్గా తీసుకొని వాడికి కావాల్సిన సీట్ ఇవ్వడానికి వీలవుతుంది. ఏదో తెలియనటువంటి ఎవరో అనామకుడిని అనామకుడి యొక్క లెటర్ తీసుకొని వెళితే చెత్త బుట్టలో పడేస్తారు తప్ప ఏమీ ఉపయోగపడదు. కనుక రికమెండ్ చేసేటువంటి వాళ్ళు కూడా బాగా తెలిసిన వారు. మనకి బాగా తెలియాలి, అటు వారికి బాగా తెలియాలి. మనకి బాగా తెలిస్తేనే రాసిస్తారు, లేకపోతే రాసేవారు కదా. కనుక అలా వారికి కానీ మనకి కానీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఇంట్లో అంటే ఆ అమ్మే. ఇటు నాన్నకి బాగా తెలిసి ఉంటుంది, ఇటు మనకి బాగా తెలిసి ఉంటుంది. ఇటు మనకి నాన్నకి మధ్య ఉండి ఆయన్ని ఒప్పిస్తుంది, మనకుండే కష్టాన్ని తీరుస్తుంది. అలాంటి తత్వం కలిగినటువంటి ఆ పురుషకార స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ. ఏమండి ఆ అమ్మ అయితే మరి సాక్షాత్తు ఆయనకి భార్య, భార్య అయితే మాత్రం ఆవిడ యొక్క రికమెండేషన్ ఫలిస్తుందా? మనం చేసేటువంటి ఈ మహాపాతకాలకి ఫలిస్తుందన్న. ఎలా ఫలిస్తుంది? ఏమో ఆవిడ చెప్తే అలా ఒప్పుకుంటారా అంటే మహానుభావులు భట్టరస్వామి వారు అంటారు శ్రీగుణ రత్న కోశంలో ఎందుకు ఫలించదు? ఆయనకి ఆమె అంటే చాలా ప్రేమ అన్నారు. చాలా అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా ఆమె కోసం చేశాడయ్యా. అలా చేసినటువంటి స్వభావం కలిగేటువంటి ఆ స్వామి ఆమె యొక్క మాట వినడు అనడంలో, వింటాడు అనడంలో ఏ సందేహం లేదన్న. ఎలాగండి ఆమెకి ఆయన మీద ఆయనకి ఆమె మీద అంత ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమ ఉన్నదన్నారు. ఎలాగా? అధిశయితవాన్ అబ్ధిం. లేకపోతే ఎవరైనా ఇలా చేస్తారా? ఆమె మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలాంటి కార్యాలు చేశారు అన్నారు. ఏం చేశారండి అని అంటే మొట్టమొదటి చెప్తున్నారు అధిశయితవాన్ అబ్ధిం. ఎక్కడండి స్వామి ఉండే అడ్రస్? మనం అందరం చెప్పుకుంటాం నారాయణుడు ఎక్కడుంటారు, అందరికీ తెలిసినటువంటి అడ్రస్ అది. ఏమిటది? క్షీరార్ణవం. క్షీరార్ణవంలో ఏం చేస్తూ ఉంటారు? చిత్రం మనకి చాలా ప్రధానమైనటువంటి దేవతలుగా లోకంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారే, వారందరూ కూడా ఇల్లరికం ఉన్నవాళ్ళే. రహస్యం సుమి జాగ్రత్తగా వినండి. ఎలాగండి? నారాయణుడు, శివుడు వీళ్ళిద్దరూ కూడా ఇల్లరికం ఉన్నటువంటి వారే. నారాయణుడేమో క్షీరార్ణవంలో వేయించేస్తుంటారు. పాలసముద్రం అంటే ఎవరి ఎవరి యొక్క పుట్టిల్లండి? సాక్షాత్తు లక్ష్మి. ఇందాక చెప్పుకున్నారు మన స్వాములు కూడా అన్నారు కదా, ఆ బాలసముద్రాన్ని చిలికితే వచ్చినటువంటిది అమ్మ. ఆ తండ్రి కూడా అదిగో తీసుకుని వెళ్ళి వీరిని వీరిని అంటూ అందరినీ చూపించి వారి పరిచయం చేశారని కూడా చెప్పారు కదా. అదిగో ఆ బాలసముద్రం ఆ తల్లికి పుట్టిల్లు, ఆ తల్లికి పుట్టిల్లు అయినటువంటిది వారికి అత్తిల్లు. అందులోనే తాము ఉన్నారట, ఇది చాలా బాగుందని క్షీరార్ణవంలో శయనించి. అంటే ఇల్లరికం వెళ్ళిన దైవం నారాయణుడు. అలాగే మరి శివుడు ఉన్నారండి, ఆయన ఉండేది ఎక్కడ? కైలాసం. ఆ కైలాసం ఏమిటి? హిమాలయం. హిమవంతుని యొక్క స్థానం అది. హిమవంతుని యొక్క పుత్రికనే కదా తాను వివాహం చేసుకున్నాడు. అంటే తాను ఉన్నటువంటి స్థానం ఏది? తన మామగారిళ్ళే.
అంటే వారు కూడా ఇల్లరికమే ఉన్నారు. అలా ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం మనకు కావలసినటువంటిది అధిశయితవ. ఎవరు వెళ్తారండి? ఇల్లరికం ఎవరు వెళ్తారు? ఎంతో ప్రేమ భార్య మీద ఉంటే తప్ప ఇల్లరికం వెళ్ళరు. అది చాలా తక్కువగా భావిస్తారు అలా వెళ్ళడం. ఎంతో ప్రేమ ఉంటే దాన్ని కూడా అధిగమించి దానికి వెళ్ళిపోయి అక్కడ ఉండడానికి సిద్ధపడతారు. సాక్షాత్తు పరమాత్మ నారాయణుడు, ఆమె మీద ఎంత ప్రేమ ఉంటే అధిశయితవానర్థి వెళ్ళి బాలసముద్రంలో శయనిస్తారండి. తన అత్తగారింట్లోనే కాపురం పెడతారండి. అధిశయితవానర్థిం. తర్వాత ఆమె మీద ప్రేమ ఉన్నది అనడానికి ఇంకొకటి ఏమిటి అంటే, ఇందాక చెప్పారు చూడండి, పాల సముద్రాన్ని మమంద చక్కగా చిలికారు. యథార్థంగా అమ్మ కోసమనే అమృతం అనేటువంటి పేరు చెప్పి అమృత అని పేరు కలిగినటువంటి అమ్మని ఆ సముద్రంలో నుంచి తీయడం కోసమే ఈ దేవతలకి రాక్షసులకి మధ్య వచ్చినటువంటి వైరాన్ని ఇదిగో ఈ విధంగా మలచి అదిగో వారికి ఉపదేశం చేసి ఆ పాల సముద్రాన్ని చిలకండి, మీకు అమృతం వస్తుంది అని చెప్పి సుమారు 6-7 రూపాల్లో అక్కడ స్వామి ఏం చేస్తున్నారని చెప్తుంది మనకి విష్ణు పురాణం. అంటే ఇన్ని రకాలుగా ఇంత శ్రమపడి ఏదో మన నమ్మాళ్ళ వాళ్ళు అంటారు ఉప్పుచారని, ఆ ఉప్పు సారంగా చెప్పబడేటువంటి అమృతం కోసం ఆయన అన్ని అవతారాలు ఎత్తాలా? అన్ని అవతారాలు ఎత్తి ఆ ఉప్పు సారం కోసమని ప్రయత్నం చేయాలా? కాదు. యథార్థమైనటువంటి అమృతం మన అమ్మ. అందుకే తెలుగు ప్రణవం అంటూ ఉంటాం. సహజంగా తెలుగు ప్రణవం ఏమిటో తెలుసునండి? ప్రణవాన్ని ఏమంటారు? అమృత బీజం. ఆ అమృత బీజం లాంటి బీజం మనకి అమ్మ శబ్దంట, అమ్మ అని. అమ్మ అనేటువంటిది అమృతతుల్యమైనటువంటి బీజము అని ఎట్లా అనగలం మనం? సరిగ్గా చూస్తే ఓంకారంలో ఏవైతే ఉన్నాయో అక్షరాలు, అమ్మ శబ్దంలో కూడా అవే ఉన్నాయి. చిత్రం చూడండి. అమ్మ ఓం అన్న, ఓంలో ఏమున్నాయండి? ఆ ఉ మా అకారము ఉకారము మకారం. ఉకారం అనేటువంటిది ఏమిటండి? లక్ష్మిని చెప్తారు. లక్ష్మిని కూడా మన సంప్రదాయంలో జీవకోటిలో చేరుస్తారు కనుక మకారమే చెప్పుకోవచ్చు. ఆ అనుకోండి, ఈ మూడు కలిపితే ఏమైంది? అమ్మ అయింది. ఆ ఉ మా కలిపితే ఏమైంది? ఓం అయింది. ఆ ఉకారం మకారంగానే అంటే జీవుడి యొక్క శబ్దంగానే మనం భావిస్తే, అకారం మకారం మకారం కలిస్తే అమ్మ అయింది. అలాగా అమృతతుల్యమైనటువంటి అమృత బీజంగా చెప్పబడేటువంటి ఓంకారంతో సమానమైనటువంటిది అమ్మ అనేటువంటి శబ్దం. అలాంటి ఆ అమ్మ మనకి పురుషకార స్వరూపిణి అయి ఆయనకి ధర్మపత్ని అయి చాలా ప్రియమైనటువంటిదై ఉన్నటువంటి ఆ అమృతమైనటువంటి అమృతతుల్యమై అమృత స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మని పొందడం కోసంగా ఈ మమంద సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికారట. అన్ని రూపాల్లో తాము వచ్చి అవతరించి ఆమె మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ పాల సముద్రాన్ని చిలకడానికి అంత శ్రమ తాను పడతాడు. బబంధ మళ్ళీ ఇంకొకటి కూడా చేశారట. సీతాదేవిని పొందడం కోసమని రామచంద్రుడు ఏం చేశాడు? సముద్రానికి సేతువు నిర్మించుకొని వెళ్ళాడు. ఏమండి సముద్రానికి సేతువు నిర్మించడమా? ఆశ్చర్యం కదూ. అంత ఘనకార్యం ఆయన చేయడం ఎందుకు? సాక్షాత్తు అమ్మని పొందడం కోసం. అమ్మ మీద ఉండేటువంటి ప్రేమ చేత ప్రీతి చేత ఇదిగో ఈ సముద్రానికి కూడా సేతువు కట్టి అసాధ్యమైనటువంటి కార్యాన్ని కూడా చేసుకొని తాను అమ్మని పొందేటువంటి ప్రయత్నం చేశాడు.
మమంద బబంధతం హరదను రసౌవల్లి భంజం. ఇంకా చూస్తే అమ్మ మీద ప్రేమతో చేసినటువంటి కార్యాలు ఇంకా ఉన్నాయి. సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు అక్కడ శివధనస్సుని తాను విరిచాడు. శివధనస్సుని విరవడం ఎవ్వరికీ సాధ్యం కానటువంటిదై ఉండగా సీతమ్మకి ఎప్పుడు వివాహమవుతుందా అని పాపం దిగులు చెంది ఉన్నట్ట జనక మహారాజు. ఇది విరవడం ఎవరికీ సాధ్యం కాదు. విరవడం సాధ్యం కాకపోతే ఇదిగో ఈ స్వయంవరంలో పెట్టినటువంటిది కనుక ఇది ఈ కార్యం జరగకపోతే సీతాదేవికి వివాహం కాదు. ఎలాగాని దిగులు పడుతున్నటువంటి సమయంలో విశ్వామిత్రుడు వారిని తీసుకుని వెళితే అదిగో ఆ రామచంద్రుడు అక్కడికి వెళ్ళి ఆయన యొక్క ఆజ్ఞని తీసుకొని ఆ ధనస్సుని తీసుకుని ఒక కర్ర ముక్కని విరిచినట్టు విరిచి పారేశారు. అలా హరధను రసౌవల్లి భంజం, ఆ ఉన్నటువంటి ఆ చాలా కష్టమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఓ ఆ ధనస్సుని చాలా తేలికగా విరిచి పారేసి భవంజచ మైథిలి సీతాదేవిని తాను వివాహం చేసుకున్నాడు. ఆమె మీద ఉండేటువంటి ప్రేమ చేత ఎంత కష్టమైన పనినైనా సరే ఇష్టంగా చేసేటువంటి స్వభావం కలవాడు పరమాత్మ. అంతేకాదు దేవతలకి కొరుకుడు పడినటువంటి ఆ రావణాసురుణ్ణి లంకలోకి వెళ్ళి అపి దశముఖీం లూత్వా, ఆ దశముఖుడిగా చెప్పబడేటువంటి రావణాసురుణ్ణి తెక్కొట్టి పారేశాడు. అలా అతని యొక్క 10 శిరస్సులను తెక్కొట్టి పారేసి అక్కడ ఉండేటువంటి అనేక మంది సైనికులు ఎవరైతే ఉన్నారో కబంధ మనర్థయత్ వాళ్ళందరినీ కూడాను నరికి పారేసి వాళ్ళ యొక్క ముండేలన్నీ కూడాను నాట్యమాడుతున్నాయట అక్కడ. అలా వాళ్ళందరినీ కూడాను చంపి పారివేశాడు సీతని పొందటం కోసం. ఆ సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అలాంటి ఆ స్వామి లోకంలో ఉండేటువంటి ఈ మానవులకి పురుషకార స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మ యొక్క మాట విని రక్షించకపోవడం అనేటువంటిది ఉంటుందా? ఎంత కష్టమైనా ఆ అమ్మ మీద ఉండేటువంటి ప్రీతి చేత ఆ అమ్మ కోసం చేస్తున్నాడే ఇన్ని. అలాంటి స్వామి, అంత ప్రీతి కలిగినటువంటి స్వామి, మనం వెళ్ళి ఆ అమ్మ యొక్క పురుషకారాన్ని పొంది ఆ స్వామిని కనుక చేరి ఆశ్రయిస్తే ఆ తల్లి యొక్క మాట విని మనని రక్షించడా అని ప్రశ్నిస్తారు. రక్షిస్తారు అని అంటారు అన్నమాట. అలాంటి స్వభావం కలిగినటువంటి స్వామి అమ్మ అంటే చాలా ప్రీతి. ఇందాక మన స్వామి చెప్పారు చూడండి, ఒక్కొక్క శ్లోకం, ఆ శ్లోకం చదువుతున్నప్పుడల్లా కంచుకాలు, కంచుకాలంటే ముత్తంగి అని మన స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ముత్తంగి చొక్కాలు అది ఆ కవచాలని కూడా ధరించి, ఆ ధరింపబడినటువంటి ఒక్కొక్క కవచం ఒక శ్లోకం చదవగానే ఏమయ్యా చూడు కూర్చో నేను చదువుతాను అమ్మ గురించి శ్లోకాలు, నువ్వు స్థిరంగా ఉండగలవా, నువ్వు ఏ విధమైనటువంటి వికారం లేనటువంటి వాడివి కూడా వికారం కలిగిన వాడిగా తయారు చేస్తానని చూడు ఒకసారి అమ్మ గుణాలన్నీ చెప్తానని ఛాలెంజ్ చేసి కూర్చున్నారట స్వామి. కూర్చుంటే ఒక్కొక్క శ్లోకం చెప్తూ ఉంటే వారికి వికారం కలుగుతున్నది. ఏమిటి ఆ వికారం? ఆనందం. ఆ ఆనందంతో ఏమవుతున్నది? శరీరం ఉప్పొంగుతున్నది. ఆ ఉప్పొంగుతున్నప్పుడు ఏమవుతున్నది? బాగా శరీరం కనుక బాగా ఉప్పొంగింది అనుకోండి ఏమవుతుంది? పాటమని తెగుతుంది. ఏమిటి? కట్టుకున్నటువంటి చొక్క కవచం. ఒక్కొక్క
శ్లోకం చదువుతూ ఉంటే ఒక్కొక్క ఇది ఫాట్ 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 అని పేలిపోతున్నాయి ఇవన్నీ వారు ధరించినటువంటి కవచాలన్నీ. అలా 60 దాకా కాదు, శతం, కంచుక శతం అంటారు, 100 దాకా. 100 అంటే 100 కాదండి, ఇంకా అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క గుణం ఒక్కొక్క శ్లోకంలో వర్ణిస్తూ ఉంటే వారికి ఆనందం పట్టలేనంత. అమ్మంటే అంత ప్రీతిట స్వామి. అలాంటి ప్రీతి కలిగినటువంటి ఆ స్వామి అమ్మ ఒక్క మాట అంటే చాలు, చూడండి వీణ్ణి అంటే చాలు, వెంటనే అనుగ్రహించేస్తట. సులువు తెలిసిన వారు మన వైష్ణవులందరూ. అబ్బాయి నువ్వు వెళ్ళి స్వామి ఎప్పుడు కోపంతోనూ అలా నిన్ను చూస్తేనే చాలు, అసలు మనం వెళ్ళడానికే ముందు భయపడదాం, ఒకటి మనం ఒకవేళ వెళ్ళినా కూడా చూడడానికే ఇష్టపడినటువంటి ఆ స్వామి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అడగాలని ఎందుకే భయపడ్డాం. ఆయన మాట విని మనం చేసినటువంటి తప్పులను కూడా క్షమించి మనకు కావలసినటువంటివన్నీ ఇవ్వాలి అని అనుకునేటువంటి ఆ స్వామి మన అమ్మ వల్లనే అవుతుంది. కనుక మన అమ్మని ముందు పెట్టుకొని ముందుకు వెళదాం. ఎంత కోపం మన మీద ఉన్నా కూడా నీరు కారిపోతుంది. అలాంటి వాడు ఆ స్వామి. సరదాకి మన పెద్దవాళ్ళు అందరూ అంటూ ఉంటారు ఆయనకి 3 దేవేరులు ఉన్నారు, ఆ స్వామికి 3 దేవేరులు ఉన్నారు. మన ఆలయాల్లో కూడా వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళగానే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళు అని అంటారు. అమ్మ దగ్గరికి వెళ్ళగానే మనం చెప్పుకోవాల్సిందేమిటి అని అంటేట, అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవ భూ అంటూ మన యొక్క లిస్ట్ ఉన్నది, మన గుణాల లిస్ట్. ఎన్ని డిగ్రీస్ అండి, ఏ యూనివర్సిటీ మనకి ఇవ్వలేదు, కష్టపడి మనంతట మనం సొంతగా సంపాదించుకున్నది. ఈ డిగ్రీస్ అన్నీ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అలా ఎకరవ పెడితే వచ్చావు నాయన నువ్వు నా కొడుకువే సందేహం లేదు అని పాపం మన అమ్మ అంటుందిట అని. సరే వచ్చావా అమ్మ? వచ్చానే. మరి నాన్న దగ్గరికి వెళితే కోపం తెచ్చుకుంటాడేమని, నీకెందుకులే నేను చూస్తాను కానీ నువ్వు ఒకసారి అలా ప్రదక్షిణ చేసుకుని రా అంటుందిట మన అమ్మ. సరే అని మనం ప్రదక్షిణ చేసే ముందు అమ్మని సేవించి అలా ప్రదక్షిణ చేసుకొని రావాలి. మనం వచ్చే లోపుగా ఆయన్ని సెటరేట్ చేస్తుందిట మన అమ్మ. ఎలా సెటరేట్ చేస్తుందండి? అందుకే పెడతారు సపరేట్గా సన్నిధి అమ్మకి. కోవెల్లో సపరేట్గా అమ్మ సన్నిధి ఎందుకు ఉంటుంది, తయారు సన్నిధి అంటే అమ్మ విడిగా ఉన్నప్పుడే మనం వెళ్ళి ఆమెకి కనిపించి మన గుణాలు చెప్పి అమ్మా అని రక్షించమని కోరాలట. నాన్న పక్కన అమ్మ ఉన్నప్పుడు అడగకూడదట, గుర్తుంచుకోండి. నాన్న పక్కన అమ్మ ఉన్నప్పుడు అడిగితే నేను ఇప్పుడే ఏదైనా చెప్పాను మళ్ళీ అమ్మని అడుగుతాయండి హో అని గెంటడానికి ఆస్కారం. అదే అమ్మ పక్కన, నాన్న పక్కన అమ్మ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకొని వెళ్ళాలి. అందుకనే నిత్యానపాయనిగా ఉన్నటువంటి అమ్మ అయినా అమ్మ యొక్క సన్నిధిని విడిగా ఉంచుతారు. కారణం ఏమిటి అంటే మనలాంటి వాళ్ళ కోసం. మనం అందరం వెళ్ళి కొద్దిగా విన్నపం చేసుకుంటే అమ్మ నీకెందుకురా నాన్న పర్వాలేదు ఒకసారి ప్రదక్షిణ చేసుకొని రా అంటుందిట మనం. సరే అని అలా ప్రదక్షిణ చేసుకొని మనం వచ్చేస్తాం. వచ్చి రాగానే అలా నిలబడతాం. నిలబడగానే ఈ లోపలే సెటరేట్ అయిపోతుంది. ఏమవుతుందిట, ఆయనకి 3 దేవేరులు ఉన్నారు కదండి, ఒక ఆవిడేమో వక్షస్థలంలో ఉంది, ఇంకో ఆవిడ పక్కన ఉంటుంది, ఇంకో ఆవిడ ఇటు పక్కన ఉంటుంది. ఎప్పుడైతే అభయం ఇచ్చిందో అమ్మ వెంటనే తన డ్యూటీలోకి జాయిన్ అయిపోతుంది. జాయిన్ అయిపోయి కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది వక్షస్థలం. వక్షస్థలం ఎక్కడ ఉంటుందండి? కరెక్ట్గా చెవు కింద ఉంటుంది కదా. ఈ చెవు కింద జోరీగా అంటారు చూడండి, ఆ చెవు కింద జోరీగలాగా మారిపోతుందిట మన అమ్మ. మారిపోయి అంటుందిట, అదిగో చూడండి మన పిల్లవాడు వస్తున్నాడు, ఇంతకాలం నుంచి మనకి చాలా దూరంగా ఉండి మనకి బెంగ పుట్టించిన మన పిల్లవాడు ఈవేళ మనం కనిపించడానికి మన దగ్గరకు వచ్చాడు. ఇదిగో వచ్చేటువంటి ఆ పిల్లవాడికి ఏం కావాలంటే అది ఇచ్చేయండి. మీరు అనవసరంగా ఇప్పుడు మళ్ళీ నరసింహావతారం ఎత్తి గొడవ చేసి హడావుడు చేసి తను మళ్ళీ మనకు కనిపించకుండా కొన్ని యుగాల దాకా
కనిపించకుండా పోయేలాగా మాత్రం చేయకండి అని మన అమ్మ చెప్తుందిట. చెవు కింద జోరీగలా ఎదుగో చూడండి, వస్తున్నాడు వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు, ఎదుగో వచ్చేసాడు, ఎదుగో బా ఉండవే లక్ష్మి, నువ్వేమిటి గొడవ ఏమిటి, వాడు ఏమిటో ఎలాంటి వాడో నీకు తెలీదా, ఇన్ని రకాల దోషాలు ఇన్ని రకాల పాపాలు వాడు చేస్తే వాడిని రక్షించమని నువ్వు చెప్తున్నావా చీ అని ఒకసారి అలా పక్కకి తిరుగుతాడట. తిరగగానే పక్కన అమ్మ ఉంటుందట, ఎవరు ఉంటుందట, భూదేవి ఉంటుందట. ఆమంటుందట, నన్ను చూసైనా నేర్చుకోండి అంటుందిట, నిన్ను చూసైనా నేర్చుకోవాలంటారట స్వామి. ఓర్పు అంటుందిట, మరి భూదేవికి ఓర్పు ఎక్కువ కదా, మీకు ఆ మాత్రం ఓర్పు లేకపోతే ఎలాగా. మన సంతానం వాళ్ళు పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు చేస్తారటండి అని పాపం ఆవిడ అంట ప్రారంభిస్తుంది. చీ నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు అని తలకాయ ఇటు తిప్పుతారట. ఇటు తిప్పితే ఇక్కడ నీళ్ళాదే ఉంటుందిట. ఆవిడ చాలా గొప్ప అందగత్తట. ఆవిడ అంటుందిట, పిల్లవాడిని రక్షించడం లేదు నా అందం ఎందుకు, అడవి కాచిన వెన్నెలా అంటుందిట పాపం అంట. వెంటనే స్వామి అంటారట, నీకేమైంది అంటారట, పిల్లలు వాడిపోతే తల్లే కదా మొట్టమొదట వాడిపోయేది, మరి నా అందం ఎందుకు, పిల్లలందరూ కూడా ఇలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే నేనేం కావాలి, నా అందం అంతా ఏం కావాలి, ఇదిగో అడవి కాచిన వెళ్ళిన కాకపోతే ఇంకేమిటి అంటుందట పాపం. ఈ నిష్ఠూరాలు భరించలేకపోతాడు, అటు కొడితే ఇటు ఇటు కొడితే అటు అల్లల్లాడిపోతాడు పాపం. మనం వెళ్ళి మనమేమిటో అక్కడికి వెళ్ళగానే మనకి ఏదో కోరికలు ఇచ్చేసాడని మనం కాళ్ళ రగరేసుకుంటూ బయటకు వచ్చేస్తాం. ఇంత గొడవ జరుగుతుంది లోపల. వెంటనే అక్కడ అంటారట అమ్మ అలా అనగానే ఇంకా చివరికి ఎవరూ నా మాట వినడం లేదు, వాళ్ళ మాటే నేను వినవలసి వస్తాను, సరే ఏదో ఒక దీనికి వచ్చేద్దాం ఫైనల్గా అనుకొని పాపం అంటారట, సరే లక్ష్మి ఏం చేద్దాం చెప్పు అని అంటారట. అప్పుడు అంటుందిట అమ్మ, మీరు కనుక వాళ్ళని రక్షించకపోతే ఇంతకాలం మీరు కష్టపడి సంపాదించుకున్న బిరుదులన్నీ కూడాను వేస్ట్ అంటుంది. మరి వాళ్ళందరినీ రక్షిస్తే నేను సృష్టించుకున్నటువంటి నా నరక లోకాలన్నీ ఏం చేయాలి అంటారట. ఏం పర్వాలేదు, అలాగే ఉంటాయి, ఇబ్బంది లేదు, కావాలంటే కొత్త నరకాలు కూడా సృష్టించడానికి నేను మీకు సహకరిస్తానంటుంది, ఏమిటా ఉపాయం ఏమిటో చెప్పు అంటారట స్వామి. అంటే అప్పుడు చెప్పిందిట అమ్మ, ఎవరైతే వచ్చి శ్రీమన్నారాయణ చరణవు అంటూ నీ యొక్క శరణ నీ చరణాలని పట్టుకొని శరణాగతి చేస్తారో, నీవే దిక్కుని నిన్ను ఆశ్రయిస్తారో, నీవే తప్పని తత్పరం పెరుగా అంటూ నిన్ను శరణాగతి చేసి నీకోసమనే జీవిస్తారో, అలాంటి వాళ్ళందరినీ రక్షించవయ్యా, వాళ్ళు ఏమైనా దోషాలు చేస్తుంటే వాళ్ళని క్షమించవయ్యా, వాళ్ళందరినీ అలా రక్షించు, ఇక ఎవరైతే నీ మాట వినకుండా నీ దారిలోకి రాకుండా స్వతంత్రులమని ఈ లోకంలో తలగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ శిక్షించు, నీ నరకాలు బ్రతుకుతాయి, నీ బిరుదులు బ్రతుకుతాయి, నీ బిరుదులు ఇలా బ్రతుకుతాయి, నీ నరకాలు అలా బ్రతుకుతాయి. ఇంకా విననటువంటి వాళ్ళు ఎవరైనా గట్టిగా ఉన్నారనుకో, నేనున్నాను కదా, ఇంకా నరకలోకాలు సృష్టించడానికి నీకు సహకరిస్తా, పర్వాలేదు వాళ్ళందరినీ దాంట్లో తోయచ్చు, కానీ నిన్ను ఆశ్రయించిన వారిని మాత్రం వదలకు. మా అమ్మ చెప్పినటువంటి ఉపాయం విని ఇది బాగుంది చాలా బాగుందని తన డైరీలో రాసుకున్నారని మన పెద్దలు అంటూ ఉంటారు. తన డైరీ ఏదండి, భగవద్గీత, దాంట్లో రాసుకున్నారట ఆయన మంచి పాయింట్ ఏమిటది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటూ వెంటనే రాసుకున్నారు అని అంటారు మన పెద్దలు. ఇలా అమ్మని ఆశ్రయిస్తే మన దుఃఖాన్ని చూసి సహించలేనటువంటిది తల్లి కనుక వెంటనే కరిగిపోతుంది. మన దగ్గర ఎన్ని దోషాలున్నా కూడాను వాటన్నిటినీ కూడా రక్షింప చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ లొంగకుండా ఇంకా వీలైతే ఒక కాటా పెట్టుకొని
ఒక్కొక్కటి ఒక్కొక్కటి తూచి మరీ మన చేత కష్టాలన్నీ కూడా అనుభవింప చేయాలని సిద్ధంగా ఉన్నటువంటి స్వామిని కూడా తన వశం చేసుకొని మన వశం చేస్తుందిట మన అమ్మ. తముచితైరుపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసిన. అమ్మా, నీ ఉచితమైనటువంటి ఉపాయాలు అనేక రకాలుగా చెప్పి 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 మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నం చేస్తావే, అందుకే కదా నేను అమ్మా అని అందరూ కూడా పిలుస్తున్నారు. అది అమ్మ యొక్క గొప్పతనం, అది అమ్మని చూడవలసిన రీతి. అందుకోసం మన అమ్మని ఆశ్రయించాలి. అల్పమైనటువంటి ధనం ఇవ్వడం కోసం కాదు, శాశ్వతమైనటువంటి ధనం మనకి భగవంతుని యొక్క చరణారవిందాలు, భగవత్ కైంకర్యం. అదిగో ఆ కైంకర్య ధనాన్ని మనం పొందుతంట. కైంకర్య ధనం అని మనం అంటాం లేదు, రామాయణంలో వాల్మీకి భగవానుడే అన్నాడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న అంటారట. ఎప్పుడండి? అయోధ్యను విడిచి అడవుల పాలవుతున్న సమయంలో, అయోధ్యను విడిచి తట్ట తవ్వకోల పట్టుకొని వనవాసం చేయడానికి బయలుదేరి వెళుతూ ఉంటే లక్ష్మణు లక్ష్మి సంపన్న ఏమిటి వెటకారమా అది? అంటే కాదు, యథార్థంగా లక్ష్మి సంపన్నుడు ఇవాళయ్యాడు ఆయన అంటారు. ఎప్పుడయ్యాడట? అంటే అయోధ్యలో ఉన్నంతకాలం ఆయనకి భగవత్ కైంకర్యం, రాముడి యొక్క కైంకర్యం దొరకలేదట. ఎందుకు దొరకలేదు? బోలెడు మంది సేవకులు ఉంటారు, బూటు వేసేవాడు ఒకడు, సాక్స్ తొడిగేవాడు ఒకడు, అలాగే కంచం పెట్టేవాడు ఒకడు, పప్పు వడ్డించేవాళ్ళు ఒకరు, ఎన్ని రకాల కైంకర్యాలు వీళ్ళందరూ చేస్తుంటే అసలు నేను వచ్చిందే కైంకర్యం చేయడానికే, నాకు ఒక్క కైంకర్యం కూడా వీళ్ళు దొరకడం లేదు ఇక్కడ. ఇంకా వానికి తమ్ముడయ్యాను నేను, సోదరుని అవ్వడం వల్ల సమానమైనటువంటి రీతిలో ఆయనతో కూర్చొని ఆయనలో సాపాటు చేయడమే అవుతుంది తప్ప కైంకర్యం చేసుకునే భాగ్యం కలగడం లేదే అనేటువంటి ఒక బెంగ చేత లక్ష్మణుడే కోరుకున్నాడేమో వనవాసానికి అంటారు కూడా మన పెద్దలు. అంటే కైంకర్య అభిలాష చేత. అలాంటి ఆ కైంకర్యం చెయ్యాలి అనేటువంటి తపన చేత ఆయన కోరుకొని వనవాసానికి వెళ్ళి చేయాలని బయలుదేరుతున్న సమయంలో అంటున్నాడు లక్ష్మణు లక్ష్మి సంపన్న. యథార్థమైనటువంటి లక్ష్మి మనకి భగవత్ కైంకర్యమే, గుర్తుంచుకోండి. ఈ కైంకర్యాన్ని మించినటువంటి ధనం మనకి ఇంకొకటి లేదు. కైంకర్యం కైంకర్యం అంటే ఏమిటండి చాలామంది అడుగుతూ ఉంటారు. కైంకర్యం 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 అంటే ఏమిటండి? కింకరస్య భావ కైంకర్యం. కింకరుడు చేసేటువంటి పనికి కైంకర్యం అని పేరు. ఇంతకీ కింకరుడు అంటే ఎవరండి అని, కింకరుడు అంటే ఎవరండి? కిం కరవాణి కిం కరవాణి కిం కరవాణి అని వెంబడబడి 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 ఒక పని చేసేసాడు అనుకోండి, అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలండి? అది కూడా పూర్తి అయిపోయింది, ఇంకేం చేయాలండి? ఏ ఇది నువ్వు చేయని శాసించక్కర్ లేకుండానే వెంబడబడి వారిని ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి అని ఆశతోటి కైంకర్యం కోసం వెంబడబడేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతనికి కింకరుడు అని పేరు. బహుశా మీరందరూ కూడా కింకరులే. ఎందుకండి? రామానుజ సహస్రాబ్ది సందర్భంగా రామానుజులని అద్భుతమైనటువంటి రీతిలో పెద్ద విగ్రహం సుమారు 216 అడుగులు అంటే 1000 అంగుళాల ఎత్తు ఉన్నటువంటి స్వామి. అసలు జగత్తుకంతటికీ పరమాత్మని చూపించింది రామానుజు. ఆ వారికి పూర్వం పరమాత్మ సాకారుడు అనేటువంటి వారు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. నిరాకారుడు నిర్గుణుడు అనేటువంటి రోజులవి. అలాంటి రోజుల్లో పరమాత్మ సాకారుడు సుమి సగుణుడు సుమి అంటూ లోకానికంతటికీ కూడా తెలియపరిస్తే ఇదిగో ఈవేళ్ళ దాకా వారిని సాకారుడిగా సగుణుడిగా ఏ సంప్రదాయమైనా సరే స్వీకరించి ఆశ్రయిస్తున్నది రామానుజుల యొక్క అనుగ్రహమే. అలాంటి ఆ ఉడైవర్లు రామానుజులు
ఆనాడు ఆ విధంగా మనందరినీ కూడా ఉజ్జీవింపజేయటం కోసంగా చేసినటువంటి ఆ ప్రయత్నం పరమాత్మకి ఇందాక చెప్పాం పురుషకారం అని. అదిగో ఆ పురుషకారం అనేటువంటిది కూడా ఆచార్యులు కూడా చేస్తారన్న, అదిగో ఆచార్యులు భగవద్ రామానుజులు మనందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితి అంటే ఉత్తమ గతి కలగడం కోసంగా మన పరమాత్మని ప్రార్థించి అనుగ్రహించిన మహానుభావులు. అదిగో అలాంటి ఆ స్వామి మనందరికీ కూడా ఎంతో గొప్పదైనటువంటి కార్యం చేస్తే మనందరినీ ఉజ్జీవింపజేయడం కోసమని వాటికి మనం అందరం కూడా కైంకర్యం చేశాం. కైంకర్యం చేశాము అని అంటే ఒకసారా, రెండు సార్ల, మూడు సార్ల, నాలుగు సార్ల, దానికి పేరే కైంకర్యం కదా. కైంకర్యం అంటే అర్థం ఏంటి? కిం కరవాణి కిం కరవాణి, ఒకసారి కాదు రెండు సార్లు కదా, ఎన్నిసార్లైనా కూడా ఇంకా ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు అని మాటి మాటికి అడుగుతూ చేయగలిగేటువంటిదే కైంకర్యం. ఇప్పుడు మీరందరూ కైంకర్యపరులేనా కాదా? అయ్యే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. కొద్దిమంది ఉన్నారు, ఎత్తండి చేతులు పైగా. అందరూ కైంకర్యపరులేనా? అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, ఇప్పటిదాకా మేము కూడా ఇచ్చామండి అనే మాట వదిలేసి ఇప్పుడు కూడా ఇస్తామండి అనేటువంటి రీతిలో మీరు అందరూ రెడీ అవ్వాలి. చేతులు ఎత్తండి. దానికి సిద్ధం కావాలి, అప్పుడు యథార్థంగా మనం కైంకర్యపరులం. మనకుండేటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుందిట. మీకు ఒక సంఘటన తెలుసో లేదో, బలి చక్రవర్తి అని ఉన్నాడు. ఏది కావాలంటే, ఎవరికి కావాలంటే అలా వచ్చి క్యూలో నిలబడుతుంటే ఇస్తూనే ఉంటాడు. బాబా చెయ్యి పడిపోయిందిరా అంటుంటారు చూడండి, దానం చేసి చేసి అలాగ ఉండిపోయేటువంటి రీతిలో దానం చేసేవాడు. అలా దానం చేస్తున్నటువంటి ఆ బలి చక్రవర్తిని చూసి లక్ష్మీదేవి అనుకున్నదిట, ఇతని కోశాగారంలో నేను స్థిరంగా ఉండాలి అనుకుని వెంటనే వచ్చి అక్కడ చేరి ఆ కోశాగారంలో తిష్ట వేసిందిట తల్లి. దేవతలందరికీ మండిపోయిందిట. దేవతలందరూ అన్నారట, అమ్మ ఏమిటిది, నువ్వు శత్రుపక్షానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయావు? అరే రే, స్వర్గాన్ని వదిలేస్తే ఎలాగా, మేమందరం కూడా ఇక్కడ ఉన్నామే, మమ్మల్ని వదిలి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ తిష్ట వేసి అక్కడే శాశ్వతంగా ఉండేటువంటి రీతిలో అదేమిటమ్మా అని అంటే అమ్మ అన్నదిట, అబ్బాయి ఆయనకి ఇచ్చేటువంటి గుణం ఉన్నదయ్యా, నన్ను ఎవరైతే సద్వినియోగం చేస్తారో అలాంటి వాళ్ళ దగ్గర నేనెప్పుడూ తరుగు అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్థిరంగా ఉంటాను అన్నదిట అమ్మ. వాళ్ళు ఇచ్చేటువంటి దానికి నేను అడ్డు రాకూడదు. ఒకటి గుర్తుంచుకోండి, మన దగ్గర బాగా ఉండిపోయింది అనుకోండి, మనకి ఇచ్చే గుణం ఉండదు, మన అనుభవించే గుణం ఉండదు, లోభం అంటారు దాన్ని. అలాంటి వాళ్ళ దగ్గర ఉండే ద్రవ్యం అంతా కుళ్ళిపోతుందిటండి. అవే నేను అబద్ధం చెప్పట్లేదండి, నిజమండి. ఎట్లాగా, మీ దగ్గర సపోజ్ మీ ట్యాంకులో నీళ్లు ఉన్నాయండి, నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళను అలాగే నిల్వ ఉంచారనుకోండి, మీరు తాగలేదు, మీరు వాడుకోలేదు, అలాగే ఉంచితే అవి మళ్ళీ వాడుకోవడానికి వీలుగా అవుతాయండి. ఒక నీరు ఊరికే ఉదాహరణకి చెప్పాము, సాధమే అంటే అన్నమే ఉన్నదనుకోండి, అలాగే నిల్వ ఉంచారు మీ దగ్గర, అది ఖర్చు కాకుండా అది మళ్ళీ తినడానికి ఉపయోగపడుతుందండి? ఉపయోగపడదు. ఏ వస్తువైనా సరే నీకు కానీ ఇతరులకు కానీ ఇవ్వకుండా వాడకుండా అలాగే ఉంచుకుంటే అది కుళ్ళిపోతుంది.
డబ్బు కూడా అంతే. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు లేదు మాకు తెలియదు కానివ్వండి, చాలా కాలం ఈ పెట్టెల్లో అలాగే దాస్తూ దాస్తూ వచ్చినటువంటి డబ్బును చూడండి ఎప్పుడైనా, ఆ కాగితాలన్నీ నల్లగా మారిపోతాయి, నల్లగా అయిపోతాయి, బూజు పట్టినట్టు అయిపోతాయి, డిమాటైజ్ అయిపోతాయి. అయిపోతాయి. అందువల్ల మనం యథార్థంగా కైంకర్యపరులం కావాలి. ఇప్పటిదాకా ఇచ్చామండి ఇచ్చామండి, కానీ ఇప్పుడు ఇచ్చింది, అప్పుడు ఇచ్చింది, తర్వాత ఇచ్చేది, ఇప్పుడు ఇస్తున్నది, ఇవన్నీ కూడా దానికోసమే అయినప్పుడు ఎంత ఇచ్చినా అందులోనే కలుస్తుంది కనుక ఆ వైభవాన్ని మనం త్వరగా చూడాలి అనేటువంటి ఆశతో ఉన్నాం కనుక మరి ఆ వైభవం మనం త్వరగా సేవించుకోవాలి అనే ఆశ ఉన్నప్పుడు అది త్వరగా కావడానికి కూడా మనం త్వరగా దానికి సహకారం చేయాలి. అలాంటి సహకారం అంటే దీన్ని మనం ఒకరికి సహకరించడం లేదు, సేవ చేసుకుంటున్నాం. మన స్వరూపం అది, మన ధర్మం అది, మన సొత్తుని ధర్మకార్యాలకు ఉపయోగించాలి అనేటువంటిది ధర్మశాస్త్రమే చెప్తోంది కనుక తప్పనిసరిగా మన యొక్క ధర్మాన్ని మనం పాటించటం వల్ల మన జన్మకి సార్థకత, మన ఆచార్యులని మన లోకానికి ఉన్నతంగా చూపించుకోవడం వల్ల యథార్థమైనటువంటి శిష్యులం కాగలిగేటువంటి ఒక భాగ్యం మనం పొందుతాం. దానివల్ల మన సంప్రదాయం లోకానికి అంతటికీ కూడా వ్యాప్తి చెందుతుంది కనుక సంప్రదాయంలో నిజంగా జీవిస్తున్న వాళ్ళం కాగలుగుతాం. అందువల్ల వారు మనకి పురుషకారం చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు మనకి పురుషకారం చేసి పరమాత్మని పొందింప చేస్తున్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకు కావలసినటువంటి సుఖ సంపదలన్నీ కూడా అనుగ్రహిస్తున్నారు. మరి ఆ అమ్మని మనం లోకంలో చూపించుకుంటున్నాం లేదా? పురుషకార స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మని అనేక రూపాలుగా ఆరాధన చేస్తున్నాం. లోకమంతా కూడా వ్యాప్తి చెందేలాగా మనం అంతరుదిగో ఇప్పుడు శ్రీయాగమని చేస్తున్నారు. దీనికోసం అమ్మని లోకానికి చూపిస్తున్నాం మనం. ఎందుకు మనకి ఇంత ఉపకారం చేస్తున్నటువంటి ఆ తల్లి పట్ల మనం కృతజ్ఞత చూపిస్తున్నాం. అదిగో ఆ విధానంలోనే ఇదిగో శ్రీయాగం అనేటువంటిది చేస్తున్నాం మనం. లేదు మహాలక్ష్మి యాగం చేశాం ఇక్కడే వరంగల్లో మన స్టేడియం గ్రౌండ్లో లక్ష్మణ్ గారి యొక్క యాజమాన్యం చాలా. ఎందుకు అమ్మని లోకానికి అంతటికి? మన కోసం, మనందరినీ రక్షించడం కోసం, మనందరినీ ఉజ్జీవింపజేయడం కోసం వారు పడినటువంటి ఆ శ్రమ బా ఎంత గొప్పది. అలాంటి ఆ తల్లికి, ఆ స్వామికి, ఆచార్యులకి మనం ఎంత తీర్చుకున్నా మన రుణం తీరదు. అలాంటి ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మేము ఒకసారి చేసామండి, రెండుసార్లు చేసామండి, మూడుసార్లు, ఇప్పటికీ 4-5 సార్లు అయిపోయింది స్వామి చేసేసామండి అని. ఇంకా మన దగ్గర మనం కూడా అమ్మని అడిగేటప్పుడు అమ్మా ఇప్పటికి 4-5 సార్లు ఇచ్చేవే ఇంకా ఏమి ఇస్తావు ఉండులే అని అడగలుగుతున్నారా మీరు? అంటారా? అనలేము. అమ్మ 4-5 సార్లేనా నువ్వు ఇచ్చింది, 100 సార్లు ఇచ్చినా 100 సార్లేనా అనేటువంటి మనం ఎన్నిసార్లు మళ్ళీ మనం ఇచ్చినా కూడా ఒకటే గుర్తుంచుకోండి, మన దగ్గర నుంచి ఎప్పుడైతే వెళుతూ ఉంటుందో అది మళ్ళీ మన కోశాగారం నిండడం కోసమే అని గుర్తుంచుకోండి. అలా మనం మురిగిపోయి ఉపయోగం లేనటువంటి రీతిలో కాకుండా వీలైతే మన బాహ్యంగా మనం అనేక రకాలుగా కడుతున్నాం డబ్బులు, అలాంటి వాటన్నిటి బదులు దీనికి కట్టి అవన్నీ మళ్ళీ డైరెక్ట్గా చెప్తే బాగుండదు. ఒక ఐటీ ఆఫీసర్ వస్తే ఆయనకి అనేక రాజభోగాలతో
వారికి సూట్ కేసులు అందించి స్వామి ఇందులో ఒక రూపాయి ఉందండి, ఒక రూపాయి తీసుకోండి అని వ్యాపార భాష. అదిగో అది చూపించి మనం ఇస్తున్నాం, యథార్థమే అది అవసరం ఇస్తున్నాం. కానీ అంతకన్నా గొప్పగా మన అనుగ్రహాన్ని కలిగించేటువంటి మన తల్లిని మనం కనుక, లేదా మన స్వామి ఆచార్యుల్ని మనం కనుక ఉన్నతంగా చూపించుకోవడానికి మన ద్రవ్యం దాంట్లో వినియోగించామనుకోండి, జన్మ జన్మలకి ఇక్కడ తీసుకున్నవాడు మనల్ని గుర్తించి కూడా ఉండకూడదు. గుర్తుంచుకోండి, మన ఆ సమయంలో మనం ఇచ్చినటువంటి ఆ సూట్కేసులు పట్టుకెళ్ళేటువంటి వాడు, వాడు తర్వాత మళ్ళీ మనల్ని గుర్తుంచుకొని కూడా గుర్తుంచుకోడు. వాడు పదవి పోయిన తర్వాత వాడు గుర్తుంచుకున్న ఉపయోగం లేదు, కనుక దానివల్ల వేస్ట్. కానీ ఏ ద్రవ్యం అయితే దేనికైతే ఉపయోగిస్తామో ఆ ఉపయోగింపబడేటువంటి ద్రవ్యం జన్మ జన్మలు కూడా మన వెనకాల వెన్నంటి మనకి పుణ్యరూపంలో వస్తుందో దానికి మనం ఇవ్వగలిగితే మన ద్రవ్యం సార్థకమవుతుంది, మన ద్రవ్యానికి ఒక నిజమైనటువంటి రూపం వస్తుంది. అలాంటిది కైంకర్యం అంటే. కనుక ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది మన రామానుజ సహస్రాబ్ది కోసంగా ఇంకా ముందుకు వచ్చి అది త్వరగా అవడం కోసంగా మన సేవని దాంట్లో ఉంచడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరో ఎత్తని చేతులు పోయి. మరి చెయ్యెత్తామంటే అర్థం ఏంటో తెలుసునండి, చెయ్యి ఎందుకు ఎత్తుతారో తెలుసునండి. వ్యాసుల వారు చెప్పారట, నేను అబద్ధం చెప్పట్లేదు సుమి, అబ్బో వ్యాసుల వారు అన్నారట, నేను చేతులు పైకెత్తి చెప్తున్నానయ్యా ఈ మాటని. ఈ మాటని చేతులు పైకెత్తి చెప్తున్నానంటే అర్థం ఏంటి అంటే ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను అని. స్వామివారు అంటున్నారు మీరు ఎత్తమన్నారు కనుక ఎత్తామంటున్నారు, అలా కాదు, అలా కాదు అంటే మేము ఎత్తమన్నది దేనికోసమో తెలుసుకునే ఎత్తారు కదా మీరు. కనుక ఎత్తిన చేతులు ఎత్తిన వారే కాకుండా ఎత్తని వారు ఇంకా ఎంతమంది అయితే మీకు తెలిసినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా త్వర త్వరగా మన రామానుజ సహస్రాబ్ది సందర్భంగా స్వామి సంకల్పించినటువంటి ఆ వైభవాన్ని మనం అందరం దర్శించాలి, దర్శించడం కోసం అది పూర్తి చేసుకోవాలి, మన అందరం ముందుండాలి అనేటువంటి ఉత్సాహంతో దీక్షతోటి పని చేయాలి. ఇవాల్టి నుంచి అది శ్రీయాగం కనుక లక్ష్మినిచ్చేటువంటి ఆ లక్ష్మి స్థానంలోనే అర్థం వస్తే దానికి వివరం ఒక చిన్న మాటతో చెప్పేసి ముగించేస్తాం, ఎక్కువ సమయం తీసుకున్నామని చూసి. పురుషం కరోతీతి పురుషకార, పురుషకారం అంటే ఏంటి, అమ్మ పురుషకారం అవుతున్నది అని. స్వామిని పురుషునిగా చేయునది కనుక పురుషకారం అన్నారట. అదేమిటండి, ఆయన మగవారే కదా, మళ్ళీ ఆయన పురుషునిగా చేయడం ఏమిటి అని అనుకుంటారేమో. పురుషునిగా చేయడం అంటే మగవారుగా చేయడం అని కదా అర్థం. పురు అంటే తనోతి ఇవ్వడం అన్నమాట, అధికంగా ఇచ్చేవాడుగా చేస్తుందిట మన అమ్మ. మనం చేసినటువంటి దోషాలను చూసి కోపం తెచ్చుకొని ముఖం వాడ్చి పక్కకి పెట్టినటువంటి ఆ స్వామి మళ్ళీ కళకళలాడుతూ మనని చూడగానే నవ్వుతూ, నాయన నీకేం కావాలో ఇస్తాను తీసుకో అంటూ తనంతట తాను ఇవ్వగలిగేటువంటి స్థితికి తీసుకొని వచ్చేది అమ్మ అన్నమాట. అలాంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో, అలాంటి ఆ స్వామి మనకి రామానుజులు కూడా ఉడైవర్లు కూడా రెండు హస్తాలు ఇలాగా అంజలి ముద్రతో ఉంటారు. ఎందుకండి, ఆచార్యులు కదా జ్ఞానముద్రతో ఉండాలి కదా, అంజలి ముద్రతో ఎందుకున్నారండి అని చాలామందికి ప్రశ్న. ఎందుకు అంటేట, ఎవరైతే నన్ను ఆశ్రయించారు, ఆశ్రయించిన వారిని ఆశ్రయించారు, అలా 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 ఎంత కాలమైనా సరే అలా ఆశ్రయిస్తూ ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని లేదా శ్రీ వైష్ణవ శ్రీని చక్కగా పాటిస్తూ వస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా
అని ప్రార్థన మనందరి తరఫున చేస్తున్నారట రామానుజులు. అందుకనే అంజలి ముద్రతో ఉన్నారు అంట. అలాంటి ఆ అంజలి ముద్రతో స్వామి నిరంతరం మనందరి గురించి ప్రార్థన చేస్తున్నారంటే మనం ఎంత ధన్యులం అండి. మన గురించి అడిగేవాడు ఎవడుంటాడు? మనం ఏమైపోతున్నామో చూసి పట్టించుకునేవాడు ఎవడుంటాడు? ఒక ఆచార్యులు తప్ప. అదిగో అలాంటి ఆ ఆచార్యులు మనందరి కోసంగా వారు ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థించేటువంటి ఆ స్వామిని మనం అందరము కూడా చాలా ఉన్నతంగా లోకానికి, మనం దర్శించుకోవడానికి, ప్రపంచ దేశాలకి, అందరికీ కూడా 1000 సంవత్సరాల పండుగగా మనం జరిపించుకునేటువంటి ఒక స్థితి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అధికంగా ఇవ్వగలిగే వాడిలాగా ఆయన్ని చేసేటువంటి వారు అమ్మ ఆచార్యులు కనుక ఆచార్యులకి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాన్ని మన ఆచార్యులు చేస్తూ వస్తున్నారు. వారికి మనందరం కూడా రామదండు అన్నట్లుగా మనమందరము కూడా వారికి ఉండి తప్పనిసరిగా మనందరం మన ప్రయత్నం మనం చేస్తూ అనేక రకాలుగా దానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని, దానికి సంబంధించినటువంటి అనేక రకాల వస్తు రూపాల్లో కానీ, తర్వాత మళ్ళీ సహస్రకుండాత్మక యాగం కూడా జరుగుతుంది ఆ సమయంలో. పోషకుడు సహస్రకుండాత్మక యాగం కూడా జరుగుతుంది. దానికి చాలా ఖర్చుతో కూడింది. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కావలసినటువంటి ద్రవ్యాలు, సంభారాలు మనకి తోచినంత అంటే మళ్ళీ అయిపోయింది, తోచినంత కాదు, ఏ క్షణానికి ఆ క్షణం తోచినంత కైంకర్యం అంటే అయిపోగానే మళ్ళీ మళ్ళీ అంటుంది కనుక అదిగో ఆ రూపంగా, ఆ రూపంగా మనందరం కూడా ముందుండి మన సేవని మనం చేసుకుందాం. మన సంప్రదాయ ప్రతిష్టని మన అందరం కూడా చాలా అద్భుతంగా ప్రపంచ దేశాలకి తెలిసేలాగా మనం సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. ఈ శ్రీయాగంలో పాల్గొని చక్కగా ఈ విధంగా అమ్మ యొక్క, ఆచార్యుల యొక్క వైభవాన్ని సేవించుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి మన స్వామి ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారికి, అలాగే మన ముడుంబై రామానుజాచార్య స్వామి చాలా వైభవంగా గీతా ప్రచారక సమితి అని పెట్టి చాలా చోట్ల తిరిగి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావులు, వారి యొక్క మార్గంలోనే నడుస్తూ వారి తిరుకుమారులైనటువంటి నరసింహాచార్య స్వామి, శ్రీమన్నారాయణాచార్య స్వామి వారిద్దరూ కూడా చేస్తుంటే, మన డాక్టర్ గారు మురళి కృష్ణ గారు చాలా చక్కనైనటువంటి సహకారాన్ని చేస్తూ ఇదిగో యజ్ఞానికి ప్రధానమైనటువంటి కర్తగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా చక్కగా జరిపిస్తున్నటువంటి వారికి మేము స్వామివారికి అనేక దోసోహాలు సమర్పించుకుంటూ వారందరికీ కూడా పెరుమాళ్ళ యొక్క పరిపూర్ణ కటాక్షం ఉండాలి అని, ఈ కార్యక్రమాన్ని చక్కగా సేవిస్తూ నిత్యము కూడా కార్యక్రమం యొక్క వైభవాన్ని ఇంకా పెంచుకునేటువంటి రీతిలో మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా ఆ తల్లి కటాక్షం, స్వామి కటాక్షం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని మేము స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. స్వామివారు మనకు చక్కటి సందేశాన్ని అందించారు. తిరుమలకు వెళితే మనం ఒక్కసారి వెళ్ళాము, స్వామిని సేవించాం, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పని ఎవరైనా అనుకుంటారా? వాళ్ళు చూస్తే మళ్ళీ రేపు సేవించాలి, ఎందుకంటే ఏం చెప్పనంటే
మళ్ళీ క్షణంలోనే సేవించాలి, అతృప్తామృత రూపాయని చెప్పినట్టుగా. మరి ఆయన అన్నిసార్లు సేవించాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే మన కోరికలు నిధులు అనేకములు ఉంటాయి, అవన్నీ కూడా ఆయన తీరుస్తారనే దాని దగ్గరికి వెళ్ళింది. మరి అవన్నీ తీర్చాలని చెప్పంటే మరి అంత శక్తి ఆయనకు ఉన్నప్పటికీ కూడా దాన్ని నిబిడీకృతమైన శక్తిని బయటికి తీసింది ఎవరే అని చెప్పంటే మరి రామానుజుల వారు. ఎందుకంటే అమ్మ మేడ స్వామి వ్యూహలక్ష్మి స్వామి వారి యొక్క సన్నిధానంలో కూడా వక్షస్థలంలో కూడా వేచేవి చేసిన తర్వాత మీరు రండి ఎంతమంది వచ్చినా నేను ఇస్తాను రండి అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే మనం అందరం అనేది కనుక మనము అటువంటి రామానుజుల వారు ఏర్పాటు చేస్తే అటువంటి రామానుజులకే మనం ఇస్తాము సమర్పించామనుకోండి మనకున్న దాన్ని ఇంకేం చేస్తారు అయ్యో వీళ్ళందరూ ఇచ్చారమ్మా అమ్మ కొంచెం చెప్పు అని చెప్పి ఒక్కసారి ఆమె చెప్పాడు అనుకోండి ఇంకేమవుతుంది మనకు కైంకర్యశ్రీ అనేటువంటిది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు ఎంతమంది స్వామివారు అన్నారు కైంకర్యం కైంకర్యం అని చెప్పండి అది కావాల్సినటువంటి ధనం ఏదో మనకు లభింపజేస్తాడు ఆ శ్రీనివాసం కనుక మనం రామాను సహస్రాధిగా ఆ విధంగా మనం ఇస్తూ ఉంటే మనకు ఆ విధంగా వస్తూనే ఉంటుంది. ఒక చెరువులో నీళ్లు ఉన్నాయని చెప్పంటే ఆ నీళ్ళని అలాగే ఉంచామనుకుంటే ఏమవుతుంది మనకు తినడానికి తిండి ఉండదు తర్వాత అనేక రకాలను బాధపడదు. అదే తుమ్ము ద్వారా మనం చిన్న తుమ్ము పెట్టేసి దాని నుంచి బయటకు పంపిస్తున్నాం అనుకోండి బయట పంపిస్తే చెరువులో నీళ్ళు అన్నీ అయిపోయినాయి కదా అని అనుకుంటామా మళ్ళీ వెంటనే వర్షం పడుతుంది మళ్ళీ అది నిండుతుంది మళ్ళీ పండుతుంటుంది మళ్ళీ మనందరూ కూడా అలాగే మనం ఒక ధార ఉన్నటువంటి దాన్ని మనం కొద్దిగా మనకున్న దానిలో కూడా లేదనకుండగా మనకున్నదాన్ని అంత ఇవ్వని చెప్పనంటారు మనకున్నదాన్లో లేదనకుండా సమర్పిస్తూ ఉంటే మళ్ళీ అది వస్తూ ఉంటుంది అని చెప్పని ఆ విధంగా మనం అందరూ కూడా చేస్తూ ఉంటాం కైంకర్యాన్ని. తర్వాత మా డాక్టర్ మురళీకృష్ణ గారు రెండు నిమిషాలు మీకు కూడా నా ప్రాణం అయినటువంటి శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి పాదపద్మములకు రామచంద్ర జీయ స్వామి వారి పాదపద్మములకు పెద్దలందరికీ సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ నేను మాట్లాడేంతవాడిని కాదు కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి 60వ సంవత్సరము గీతా ప్రచార పరిషత్ సందర్భంగా మన రామానుజాచార్య స్వామి వారితో పాటు మా జిఎస్ మా చిన్న జిఎస్ స్వామి వారితో ఉన్నటువంటి అనుబంధం మాకు ఒక 2 నిమిషాల్లో మా ఎక్స్పీరియన్సెస్ విన్నవించుకోగలుగుతాను. రామానుజాచార్య స్వామి వారు మా తల్లిదండ్రులకు చాలా ప్రీతిపాత్రులు. ప్రతి వారానికి ఒకసారి అయినా మా ఇంటికి వస్తుండేవారు. అప్పుడు మేము చిన్నపిల్లలు, మాకు బొట్టు పెట్టుకునే సంస్కారం కూడా అప్పుడు లేదు. ఇంట్లో రాగానే ఫస్ట్ ఏంది మొగమట్లుంది నడు అనేవారు అన్నమాట. ఇంకోసారి ఇంటికి వచ్చేసరికి వారిని చూసి భయపడి రూమ్లో ఉండేవాళ్ళు అన్నమాట. అలా 2 సార్లు చూసిన తర్వాత 3 సార్లు పిలిపించారు. పిలిపించి వారే సంస్కారం చేశారు. ఆ తర్వాత ఇక సార్ వారు అయిపోయిన వారు వెళ్ళిపోగానే మలుపుకోండి. రోడ్డు మీద వెళ్తుంటే కనిపించారనుకోండి, అరే నాన్న ఏంది ఏంది అనేవాడు. అలా కాలం గడిచింది. వారి బాధ వడించలేక గుండ్రడు పొట్టు పెట్టుకునేవాడు అనమాట, చుక్క మాదిరి. అది కూడా నాన్న ఆ గుండ్రడు దాన్ని కొంచెం ఇట్లా పైకి అన్నాను అదే సరిపోతుంది. అలా వారితో అనుభవం అయినటువంటి తర్వాత 1998-99 సంవత్సరంలో మనం ధనుర్మాస కార్యక్రమం చేసుకున్న వరంగల్లో స్వామివారి ఆధ్వర్యంలో అంతకుముందు ధనుర్మాస కార్యక్రమంలో కూడా మా తల్లిగారు ప్రతినిత్యం పొద్దున్నే కార్యక్రమానికి వచ్చేది. ఆమెకు అస్తమా ఉండేది, పొద్దున్నే 6 గంటల కార్యక్రమంకి రావాలి. అప్పటికి నేను డాక్టర్ని ప్రాక్టీస్ చేస్తున్నాను ఫిజిషియన్గా. అమ్మ నీకు అస్తమా ఉంది, ఆ పొద్దునే ఏ వెళ్తావు, ఆ ప్రచారం ఆ ప్రవచనం ఏమింటావు, నీకు కుదరదే ఊపవే అన్న వినకపోయేదన్నమాట. అయినా మేమే వచ్చి ప్రవచన మండపంలో దించి మళ్ళీ వెళ్ళిపోయేది. ఆ 2 అవర్స్ ప్రవచనం తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పికప్ చేసుకుని వెళ్ళేదారు ఇంటికి. ఎక్కడ వరంగల్ నుంచి హన్మకొండలో ప్రవచనం అయితే ఉంటే అక్కడికి వచ్చేదన్నమాట. అలా ఒక ధనుర్మాసం 93-94 సంవత్సరంలో అయింది. తర్వాత 98-99 సంవత్సరంలో ధనుర్మాసంలో మహేందర్ రెడ్డి గారు, మా బామ్మదైనటువంటి యాదవ మదన్ రావు గారు ఇద్దరు నా క్లినిక్కి వచ్చారు. వచ్చేసి డాక్టర్ గారు ఇట్లా స్వామివారి కార్యక్రమం అవుతుంది, ఏమన్నా
కైంకర్యం చేసుకుంటారా అని అడిగారు. సరే బావ మీరు ఎంత ఇస్తున్నారో ఆ కైంకర్యం చేయండి అని చెప్పి చెప్పారు. 16వ తారీఖు డిసెంబర్ పొద్దున మహేందర్ రెడ్డి గారు, సాయంత్రం మా బావమర్ది గారు ఫోన్ చేయడం, ఇవాళ కార్యక్రమం వస్తారా, కార్యక్రమం వస్తారా, మంగళాశాస్త్రం తీసుకుంటారా స్వామి, ఏం నేను బాగా బిజీ ఉన్నాను రాలేకపోతున్నాను అని అనుకున్నాను. అలా 15 రోజులు గడిచిపోయింది. డిసెంబర్ జనవరి 1 వచ్చింది అప్పటికి. ఆ జనవరి 1 కొంచెం రష్ తక్కువ ఉందన్నమాట. పొద్దున్నే మళ్ళీ మహేందర్ రెడ్డి గారు ఫోన్, డాక్టర్ గారు వస్తున్నారా ఇవ్వాలని. సాయంత్రం మా బావమర్ది గారు, అబ్బా వీళ్ళ బాధ భరించలేక ఆ రోజు కార్యక్రమం వచ్చాను. రాగానే తీసుకొచ్చి స్వామివారి ఎదురుగా కూర్చోబెట్టాను. అంతే సరెండర్. ఆ తర్వాత అప్పుడు టీటీడీ కళ్యాణ పండులో స్వామివారు వేయించేసి ఉండేవారు. పాదపూజ కార్యక్రమం మాకు అప్పుడు తెలిసింది, పాదపూజ మీరు చేసుకోవచ్చు అన్న కార్యక్రమంలో. ఆ టైంలో పాదపూజ చేసుకోవడానికి స్వామివారు బయటకు ఎక్కడికి రాకుండా ఆ మా కళ్యాణ మండపంలో ఉండేవారు. సరే మేము మా కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమంలో అక్కడ పాదపూజ చేసుకున్నాము. ఈ సందర్భంలో మా బ్రదరు డాక్టర్ రాధాకృష్ణ గారు అదే సంవత్సరంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ సర్జరీ చేసి వరంగల్కి వచ్చారు. నా పేషెంట్ ఒకరికి హైపర్టెన్షన్ పేషెంట్కి ఆయనకు 20 కీలు మార్పులు చేయాల్సి ఉండే వచ్చాము. స్వామివారి సమక్షంలో విన్నవించుకున్నాము. స్వామివారు మంగళాశాసనం చేశారు. తెల్లారిపోతున్న ఆపరేషన్ స్టార్ట్ చేశాము. మనకు 4 నిమిషాల టైం ఉంటుంది. ఆ కీలు మార్పిడి చేసినప్పుడు ఆ కీలు పెట్టేసి ఆ సిమెంట్ ఫిక్స్ కావడానికి 4 నిమిషాల టైం ఉంటుందన్నమాట. ఈ 4 నిమిషాల్లో కనుక ఆ కీలు కనుక సరిగా ప్లేస్లో కూర్చోకపోతే అది ఫెయిల్ అయిపోయినట్టు అనమాట. అప్పటికి రాధాకృష్ణ గారు 3 సార్లు ట్రై చేశారు. 4వసారి జై శ్రీమన్నారాయణ అని కూర్చోబెట్టారు. కూర్చుంది అది మా ఆచార్యుల అనుగ్రహం. ఆ దాంతో వరంగల్లో ఇవాళ టాప్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, హిప్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ టాప్ మోస్ట్ సర్జన్ ఇన్ ద వరంగల్ యాస్ నౌ. అది ఏం లేదంటే స్వామివారి యొక్క మంగళాశాసనం. ఇవాళ యాజ్ ఎ ఫిజీషియన్గా కూడా ఇవాళ ఈ పొజిషన్లో నేను ఉన్నానంటే నాకు చాలా ప్రాబ్లమాటిక్ కేసెస్ ఉంటాయి. ఒక కంక్లూజన్ రాలేకపోతుంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఆచార్యులకు నా యొక్క విన్నపం, ఈ ప్రాబ్లమాటిక్ పేషెంట్ ఉంది అని, అలాగే మా పెరమాళ్ళైనటువంటి రామచంద్రునికి ఒకసారి విన్నవించుకొని పడుకుంటే ప్రొద్దున లేచేసరికి ఒక క్లూ వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని వర్కౌట్ చేస్తే ప్రాబ్లం సొల్యూషన్ సాల్వ్. ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే కూడా ఆచార్య కృప. ఇలా అయింది ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. రెండవది 99లో ఎప్పుడైతే మనము ధనుర్మాసం అయిపోయినాక స్వామివారు బద్రీనాథ్ వేయించేస్తున్నారని చెప్పి తెలుసుకొని నేను నా భార్య మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ, నా పిల్లలు అన్నయ్య పిల్లలు తమ్ముని వీళ్ళందరినీ తీసుకొని బద్రీనాథ్ స్వామివారు వేయించేసే టైంలో వెళ్ళాము. అప్పుడు ఏంది, అప్పుడు చాలా భూకంపాలు వస్తున్నాయి అని చెప్పేసి ఒకటే అందరు భయపడి ఆ టైంలో బద్రీనాథ్లో ఎవరు లేరు. అసలు స్వామివారి సమక్షంలో మేమున్నాం. స్వామివారి ద్వారా మాకు పెరుమాళ్ళ సేవించుకునే భాగ్యం మాకు కలిగింది బద్రీనాథ్. ఇది ఒక అనుభవం మాది. ఇది అయిపోయినాక మేము ఇంటికి వచ్చాము. అప్పటి వరకు మన బద్రీనాథ్లో పాత ఆశ్రమే ఉండేదన్నమాట. కొత్త ఆశ్రమం నిర్మించాలన్న ఒక సంకల్పంతో స్వామివారు ఒక కొత్త ట్రస్ట్ ఫామ్ చేద్దామని చెప్పేసి బద్రి అష్టాక్షరి క్షేత్ర అన్నదాన శాఖ సంఘం అని ఆ ట్రస్ట్ ఫామ్ చేయడానికి నిర్ణయించుకొని ఒక్కొక్క మెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరోజు ఉదయమే 6 గంటలకు ఇంకా నేను లేవలేదు. ఇంకా స్వామివారి అనుజ్ఞతో మా వేణుస్వామివారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నానా నేను సీతారాం నుంచి మాట్లాడుతున్నాను, వేణుస్వామి మాట్లాడుతున్నాను, స్వామివారు నేను బద్రి అష్టాక్షర శాఖ సంఘంలో ఒక మెంబర్గా చేద్దామని అనుకుంటున్నారు, నీకు ఓకేనా అని ఫోన్ చేశారు. నేను కలగంటున్నా అని చెప్పేసి ఇచ్చుకున్నాను. నాకేంది ఫోన్ రావడం ఏంటి అని చెప్పేసి, నిజమేనా అన్న అన్నారు. వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాము, కూర్చున్నాం.
ఒక్కొక్కరు అయిపోయింది, ప్రెసిడెంట్ అయిపోయింది, సెక్రటరీ అయిపోయింది, ట్రెజరర్ పార్ట్ వచ్చిందనమాట. రాగానే మన డాక్టర్ గారే ట్రెజరర్, వారే ఆర్డర్ చేసేసారు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి బద్రీలో ఉన్నటువంటి మన కొత్త బిల్డింగ్ స్వామివారి ఆజ్ఞతో మనం అంతా నిర్మించుకోవడం జరిగింది. అక్కడ కూడా ఎంతో దివ్యంగా మనం సేవ చేసుకోగలుగుతున్నాం. ఆఖరి నిమిషంలో మన రామానుజాచార్య సారి రామానుజాచార్య స్వామివారి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. స్వామివారు అప్పుడు విజయవాడలో ఉన్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. వారు ఆఖరి నిమిషంలో ఉన్నారు. పెద్ద స్వామి, పెద్ద రామానుజాచార్య స్వామివారు, అంతకుముందు మేము సేవించుకోవడానికి వెళ్ళాము, పొద్దున మధ్యాహ్నం వెళ్ళాం మేము. ఒకటే మాట అన్నారు, నాన్న మరి నేను నా సంగతి ఏంటో అర్థం కావట్లేదు అని ఒక మాట అన్నారు. ఎంబడి మరి ఎలా స్వామి అంటే మన ఆచారం ఉంటే బాగుంటుందేమో అని ఒక మాట అన్నారన్నమాట. అప్పుడు మళ్ళీ నేను మా రాధాకృష్ణ గారు ఇద్దరం కలిసి స్వామివారికి విన్నవించుకోగానే స్వామివారు వరంగల్ రావడం జరిగింది. వారి స్వహస్తాలతో తులసి తీర్థం సమర్పించారు. సమర్పించి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరారు. స్వామివారు హైదరాబాద్ చేరకముందే మన రామానుజా స్వామివారు పరమపదించారు. ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మా జీవితకాలం ఉన్నంత వరకు కూడా మర్చిపోలేనటువంటి సంఘటనలు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మన పూజ్యులు ఆచార్యులు మన స్వామివారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
రంగం దాకా చేరేటప్పటికీ ఎవరిని చూద్దామని ఇంత శ్రమపడి వారు వచ్చారో వారి యొక్క అంతిమ దేహాన్ని చూడగలిగారు. వారిని సజీవంగా చూడలేనప్పటికీ ఆ యామనాచార్యుల వారు దేహాన్ని త్యాగం చేసిస్తే వారి యొక్క చర్మ శరీరాన్ని చేరి ఉన్నారు. అక్కడ వారికి జరపాల్సినటువంటి ఇది చూసి రామా రంగనాథుడి యొక్క సంప్రదాయాన్ని కాపాడటం కోసమనే జీవించిన మహనీయుడు ఆయన అని ఆయన గురించి చాలా వివరంగా చాలా చక్కగా చెప్పి మహాపూర్ణుల వారు రామానుజుల వారిని బాగా ఇన్స్పైర్ చేశారు. అలాంటి వ్యక్తిని చూద్దామని నేను వస్తే వారు నట్టే పెడితే కనీసం వారితో ఒక ఇంటరాక్షన్ అయి ఉండేది కదా. రంగనాథుడి దగ్గరికి కూడా నేను పోను, ఆలయానికి కూడా నేను వెళ్ళను అని రంగనాథుడిని చూడటానికి రామానుజుల వారు అప్పట్లో ఇష్టపడ్డారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మళ్ళీ కాంచీపురానికిట. వారి చరిత్రలో వారికి భగవంతుణ్ణి తిరస్కరించి వెళ్ళిపోయినటువంటి ఆ సన్నివేశంలో కలిగిన కష్టం ఎంతటిదో మనకు చూపిస్తారు. ఇది మొదట జరిగిన సన్నివేశం. సరే, తర్వాత చాలా రకాల పరిణామాలు జరిగాయి. కాంచీపురంలో ఉండేటటువంటి వరదరాజుడి యొక్క ఆజ్ఞ చేత వారు మహాపూర్ణుల యొక్క ఆశ్రయణ చేసి వారి ద్వారా మంత్రాన్ని తీసుకుంటారు. వారు ఆదేశించిన క్రమంలో ఏ ఐదుగురు గురువు గారు ఉన్నారో ఆ ఐదుగురు దగ్గరికి వెళ్ళి విషయాలన్నింటినీ కూడా వారు గ్రహించగలిగారు. కానీ ఇలా తను వాటిని గ్రహించి తను ఏదో ఒక కార్యాన్ని సాధించాలి అని సంకల్పించింది, దానికి ఆశీస్సులు అందించింది, దానికి తగ్గ వ్యక్తుల్ని తయారు చేసుకున్నది కూడా యామనాచార్యుల వారు. అందుకోసమే రామానుజాచార్య వారు యామనాచార్యుల వారిని తమకు ఆచార్యులుగా భావించి ఒక శ్లోకం చెప్తారు. మనలో చాలామందికి బహుశా సమాశ్రయణాలు తీసుకున్న వాళ్ళందరికీ బహుశా ఈ శ్లోకం వచ్చి ఉంటుంది. ఎందుకంటే సమాశ్రయణాలు తీసుకున్నప్పుడు మనకి ఏదో కొన్ని చర్మ శ్లోకాలు చదువుకోమని చెప్తారు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒక శ్లోకం ఉంది. అంతేది బహుశా అది అయిన వాళ్ళందరూ దాన్ని చేసుకుంటూ ఉండి ఉంటారని అనుకుని ఈ శ్లోకం కూడా మీకు వచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆ శ్లోకం ఏంటంటే రామానుజులు వారు రచించిన శ్లోకం అన్నమాట. యత్ పదాంభోరుహత్యాన విధ్వస్త అశేష కిల్బిష కల్మష వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామి తమ్. ఇది ఒక చిన్న శ్లోకం. శ్లోకం అర్థం చెప్పి మనం కన్ఫ్యూజ్ చేయం, తాత్పర్యం ఏమిటి చెప్తా. ఈవేళ నేను ఇలా ఉన్నాను అని అంటే, ఒక వస్తువుగా నేనున్నాను అని అంటే, ఇప్పుడు మనందరం వస్తువులమేనా కదా, చిషి మేము మనుషులు అండి, అంటే మనం ఉన్నవాళ్ళమా కాదా. ఉన్నామంటే మనలో వస్తుత్వం ఉందన్నమాట, మనం కూడా ఏదో ఒక చోట ఉన్నవాళ్ళమే, ఒక వస్తువుగా మనం ఉన్నవాళ్ళమే.
ఈవేళ నేను ఈ రూపంలో ఏ రూపమైనా కావచ్చు, అది వారు విద్యార్థి దశలో ఉన్న రూపం కావచ్చు, ఆశ్రమాన్ని తీసుకున్నటువంటి సన్యాసిగా కావచ్చు, ఇతిరాజులుగా కావచ్చు, ఉభయ విభూతి నాథులుగా కావచ్చు, లేదా ఏ రూపంలో వారు ఎన్నెన్ని రకరకాల పరిణామాలు చెందారో అలాంటి వాటన్నిటినీ వారు పొందడానికి వీలయ్యి ఒక అస్తిత్వాన్ని ఒక వస్తుత్వాన్ని పొందేటట్లుగా ఇవాళ నేనున్నాను అని అంటే కారణం ఆ మహనీయుడి యొక్క సంకల్పం. అది ధ్యానం చేత, వారి యొక్క సంకల్ప విశేషం చేతనే నాకు ఈ రకమైనటువంటి యోగ్యత కలిగింది. అందుకోసం వారు ఆశించినదేదో అది నేను సాధించి తీరాలి. ఇది రామానుజుల వారు అనుకున్నారు. రామానుజుల వారి గురించి చరిత్ర చాలామందికి తెలిసి ఉంటుంది. వారు యామనాచార్యుల వారి దగ్గర వెళ్ళినప్పుడు యామనాచార్యుల వారి 3 వేళ్ళు ముడుచుకున్నాయి. అరే ఎందుకున్నాయని వారు అడిగారు. ఏమో బహుశా ఇదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు అని రకరకాలైనటువంటి అభిప్రాయాలు వీరు వారు వారికి ఉండేటటువంటి భావాలను వ్యక్తం చేస్తే వాటన్నిటినీ కన్సాలిడేట్ చేసుకుని రామానుజాచార్యుల వారు 3 ప్రతిజ్ఞలు చేశారు అని మనం చరిత్ర వినుంటాం. రామానుజుల వారికి సంబంధించి 3 ప్రతిజ్ఞలు రామానుజుల వారు చేశారు. బ్రహ్మసూత్రానికి భాష్యం రాయడం, మహానుభావులైనటువంటి ఈ మానవ జాతి చరిత్ర నిర్మాణం చేసిన మహనీయుల యొక్క పేరు లోకంలో తెలిసేటట్లుగా చేయడం, వ్యాసపరాశరుల పేర్లు పెట్టడం అనేది మనకి చెప్తారు. దాంట్లో వ్యాసపరాశరుల పేర్లు పెట్టమంటే ఎవరైతే పేర్లు పెట్టాలి పెద్ద కష్టం ఉంటుంది, అదో పెద్ద ప్రతిజ్ఞ, అది చేయాల్సిన అవసరం ఉందా? ఐ డోంట్ థింక్ సో. వ్యాసపరాశరుల పేర్లు లోకంలో నిలబెట్టడం అంటే వ్యాసుడు చేసినటువంటి మహోపకారాన్ని, పరాశరుడు చేసినటువంటి మహోపకారాన్ని లోకం గుర్తించేటట్టు చేయడం. ఏం చేశారు వాళ్ళిద్దరు? మన జాతి ఈవేళ ఇలా ఉందంటే, మానవ జాతి నేను చెప్పేది భారత జాతి కాదు, చాలామంది అంటున్నట్టుగా హైందవ జాతి కాదు, మానవ జాతి. తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, బ్రహ్మంగా ఉండేటటువంటి బ్రౌన్ గర్డ్ కావచ్చు, వాట్ ఎవర్ ద కలర్ మేబీ, వాట్ ఎవర్ ద ప్లేస్ వి లివ్ ఇన్ అండ్ వాట్ ఎవర్ ద రిలీజియన్ వి బిలాంగ్ టు అండ్ వాట్ ఎవర్ ద క్యాస్ట్ అండ్ క్రీడ్ వి ఆర్ ఇన్ వాట్ ఎవర్ ద మేబీ, ఈవేళ ఇలా మనం ఉన్నాము, ఈ మానవ జాతి ఇలా ఉన్నది అని అంటే దీనికి ఒక చరిత్రని తయారు చేసి ఇచ్చినటువంటి మహనీయులు ఉన్నారు, వ్యాసుడు పరాశరుడు ఇద్దరు మహర్షులు. వి ఫర్గాట్ దెమ్ అన్ఫార్చునేట్లీ. వాళ్ళ వల్ల మనం ఎలా ఉన్నాము, మనకి నిజంగా తెలియనుకుంటే అసలు వాళ్ళని స్మరించుకోకుండా ఒక క్షణం కూడా మనం గడవకూడదు. బికాజ్ ఆఫ్ దెమ్ వీఆర్ లైక్ దిస్. అంచేత వారు చేసిన ఉపకారాన్ని లోకానికి చాటటము ఇది 2వ కార్యం వారు తీసుకున్నారు. అయితే అది సంస్కృత వాణ్మయ రూపంలో చాలా చాలా విస్తృతంగానే ఉంది, కానీ అది లోకానికి అందుబాటులోకి వచ్చేటటువంటి రీతిలో ఇప్పుడు మనంతా సంస్కృతం చదువుకున్నాడా? మనకు అర్థమవుతుంది సంస్కృతం చెబితే? మనకేవో కొనిచ్చిన వచ్చిన భాషలు మన భాషలు మనకుంటే, మనం తెలుగు వాళ్ళం అయితే తెలుగు, తమిళ వాళ్ళు అయితే తమిళం, హిందీ వాళ్ళు అయితే హిందీ అని, మన తెలుగు వాళ్ళకి తెలుగు ఉండదు, హిందీ ఉండదు, మనకి ఇంగ్లీషే ఉంటుంది. ఎవరు తమాషాగా ఇద్దరు తమిళం వాళ్ళకి తప్పకుండా తమిళే మాట్లాడతాడు. అసలు ఒకడున్నా సారని మిగతా వాళ్ళు తమిళే మాట్లాడతాడు. తమిళం వాళ్ళు ఇప్పుడు అన్నప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం అనుకోండి, వాడొచ్చి మన మనతో తమిళతోనే మాట్లాడతాడు. హిందీ వాడు హిందీయే మాట్లాడతాడు. హిందీ వాళ్ళకి ఎప్పుడైనా మధ్యలో ఎవరైనా తెలుగులో ఉపన్యాసం చెప్పారు లేచి వెళ్ళిపోతారు కూర్చోరు. కానీ మన తెలుగు వాళ్ళకి
వి ఆర్ సో ఫ్లెక్సిబుల్, వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. మనకి హిందీ చెప్పినా వింటాం, తెలుగు చెప్పినా వింటాం, తమిళం చెప్పినా వింటాం, సంస్కృతం చెప్పినా వింటాం, తెలుగు హిందీ చెప్పినా మనం వింటాం. ఏం అర్థం కాకపోయినా ఓపికగా చక్కగా కూర్చుని వినే సహనానికి మారుపేరు. తెలుగు వాడంటే జ్ఞాపకం పెట్టుకోండి, డోంట్ థింక్ తెలుగు అంటే సామాన్యుడు కాదు. తెలుగు వాడంటే సహనానికి మారుపేరు. ఈ ప్రపంచంలో ఎక్కడనే మీరు గమనించండి తెలుగు వాడి యొక్క గొప్పతనం, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు పీపుల్. బట్ దట్స్ కీప్ ఇట్ అసైడ్. మానవ జాతిలో ఎన్ని భాషలు ఉన్నాయో ఆయా భాషీయులకి కూడా ఈ అతి గహనమైనటువంటి విషయాలని అందించే విధానానికి నాంది పలికిన వారి వైభవం ద్వారా లోకానికి దీన్ని అందించాలి. ఇది మూడవ ప్రతిజ్ఞ. సో మూడు ప్రతిజ్ఞలు రామానుజులవారు అవాడ్ చేస్తున్నారు. వాటిని సఫలం చేయడం కోసమనే రామానుజులవారు జీవించారు. అయితే ఈ మూడు ప్రతిజ్ఞలు ఎవరి దగ్గర చేశారు? ఎవరు తనకి వస్తుత్వాన్ని కల్పించి తను అలా ఉండడానికి సంకల్పం చేశారో వారిని వీరు చూడాల, వారితో వీరు మాట్లాడలే, వారికి వీరికి ఇంట్రాక్షన్ ఏమీ లేదు. కానీ వారి సంకల్పం తన మీద పనిచేసింది అని అనుకున్నారు. వారికి నేను కృతజ్ఞుడై ఉండాలి అని భావించి జీవితం అంతా ఆ మూడు ప్రతిజ్ఞలని నెరవేర్చడమే లక్ష్యంగా రామానుజాచార్యులు వారు 100 సంవత్సరాలు జీవించారు. అప్పటికి వారికి 20 ఇయర్స్ దాటే. సో అనదర్ 100 ఇయర్స్ హీ లివ్డ్ ఫర్ దట్ పర్పస్. మీకు ఎందుకు ఈ ఇన్సిడెంట్ చెప్పామంటే, ఇప్పుడు మనం బాగుపడాలి అని సంకల్పించే వాళ్ళు మహనీయులు చాలామంది ఉంటారు. నేరుగా కొందరు ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఎంతోమంది ఉండొచ్చు. రిమెంబర్ ద గ్రేట్నెస్ ఆఫ్ దోస్ పీపుల్ బికాస్ ఆఫ్ హూమ్ యు ఆర్ టుడే లైక్ దిస్. ఈవేళ మనం ఇలా ఉన్నాము అని అంటే వారి ఆ సౌహార్దం, వారి మనస్సులో చేసినటువంటి మంచి సంకల్పం కారణం. రామానుజులు వారు అది జ్ఞాపకం పెట్టుకున్నారు కనుకనే వారు ఉభయ విభూతి నాథులు కాగలిగారు. లోకాలన్నింటికీ కూడా అతి ఉత్తమమైనటువంటి సత్సంప్రదాయాన్ని చూపించగలిగినటువంటి మహనీయులు కాగలిగారు. ఎందుకండి ఇంత పెద్ద ప్రస్తావన మీరు చేస్తున్నారు అని మీరు అడుగుతారేమో, మేము కూడా ఆ కృతజ్ఞత కోసమని ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని చూసిన క్షణంలో రామానుజాచార్య స్వామివారు మా విషయంలో కూడా అట్లాగే సంకల్పం చేసుకున్నారు. మేము పెద్ద స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట ఇట్ వాస్ ప్రాబ్లమ్ 1975, అప్పుడు స్వామివారి దగ్గరికి మేము మొట్టమొదటిసారి వచ్చాం. మాకు అప్పటిదాకా అలా ఏం తెలియదు, మాకు దేవుడు తెలియదు, దెయ్యం తెలియదు. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. మాకు దేవుడు దెయ్యము ఏమీ తెలియదు. బొట్టు మాత్రం పెట్టుకునేవాళ్ళం, ఎందుకంటే అమ్మగారు పెట్టుకోమన్నారు కానీ పెట్టుకున్నాం. అదర్వైజ్ వీ డోంట్ నో ఎనీథింగ్. అలా ఉండేటటువంటి వ్యక్తి మా పెద్ద స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మాతో పాటు ఉండి మమ్మల్ని ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తూ చక్కగా కావాల్సినవన్నీ కూడా చెబుతూ మేము మంచిగా కావాలి, మంచిగా తయారు కావాలి అనుకున్నటువంటి వ్యక్తి మా ముడుంబై రామానుజ ఆచార్య స్వామి. కాన్స్టెంట్లీ పాపం ఆయన ఆ భావాన్ని కలిగి ఉండడమే కాదు మాతో పాటు ఉంటూ ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అందుకే నిన్న చెప్పాము కదా, హీ వాజ్ ఎ మెంటర్ ఫర్ అస్. బెత్తం పట్టుకునైనా అవసరమైంది అయ్యా. కృతజ్ఞత అనేది రామానుజులు వారే
అంత మహానుభావులే యామనాచార్య స్వామి వారి విషయంలో అంతగా చూపించగలిగినప్పుడు మనలాంటి వాళ్ళం ఎంత వాళ్ళం. కనుక వారు చేసిన మహోపకారానికి ఎన్ని చేసినా తక్కువే. అందుకే ఆ మహానుభావులని స్మరించుకుంటూ మనం ఒక 3 రోజులైనా ఈ కార్యక్రమం చేసుకుందామని మా శ్రీమన్నారాయణాచార్యులు గారు, మా నరసింహరంగాచార్యులు గారు, మా మురళి గారు, అలానే మన యాద ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీరందరూ కలిసి మా దగ్గరికి వచ్చారు. అయ్యే ఇదే మనం చేసే కార్యక్రమం. ఐ సెట్ డెఫినెట్లీ వీ డూ ఇట్ తప్పకుండా చేయాలి. ఎప్పుడు అనే చెప్పలేం కానీ ఎప్పుడు పెరుమాళ్ళు సంకల్పిస్తే అప్పుడు చేద్దాం. బట్ వీ షుడ్ డూ ఇట్. నిజానికి వారు కోరినట్లయితే కోరినప్పుడు చేయాలంటే ఇద్దరికి ఎప్పుడు అయిపోయి ఉండేది కాదు. నేను శ్రీమన్నారాయణాచార్య గారు వారు ఇన్సిస్ట్ చేసినట్లుగా మనం చేయాలని అనుకుంటే పోసే కార్యక్రమం మన గీతాభవనంలో జరిగి ఉండేది. ఎస్ మేబీ 6 మంత్స్ బిఫోర్ ఎప్పుడో జరిగి ఉండేదని అనుకుంటా. కానీ బట్ నో థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆవేళ యామనాచార్య స్వామి వారు అనుకున్నది యామనాచార్య స్వామి వారు అనుకున్నట్టు జరగలే, పెరుమాళ్ళు సంకల్పించినట్టు జరిగింది. వారు అనుకున్నట్టయితే రామానుజుల వారు రామానుజుల వారు అనుకున్నట్టు అయినా యామనాచార్య వారు కలిసి ఉండే పాపం రామానుజుల వారు చాలా బాధపడ్డారు. 5 నిమిషాల ముందర నన్ను కనుక కలవనిస్తేనా పరమపదానికి మెట్లు కట్టు ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి అని అనుకున్నారు రామానుజుల. బట్ నో థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ దేర్. అన్నీ అక్కడ ప్లాన్ చేస్తాడు ఆయన, మాస్టర్ కంప్యూటర్ ఆయన. అన్నీ కూడా ప్లాన్ చేసి ఏది ఎక్కడ ఎలా జరగాలి ఆయన డిసైడ్ చేస్తారు. మా శ్రీమన్నారాయణాచార్య గారు అనుకున్నారు, మన యాదవ ఫ్యామిలీ అనుకున్నారు, బత్సు ఫ్యామిలీ అనుకున్నారు, ఓ అంత బ్రహ్మాండంగా మనం చేయాలి కార్యక్రమాన్ని. ఎప్పుడు సుమారు 7 ఏళ్ళ క్రితం ఎప్పుడు అనుకున్నట్టున్నారు. మేము ఎప్పుడో మై హోమ్లో కలిసినప్పుడు అక్కడ చెప్పారు మాకు 6 నెలల క్రితం జనగాం శ్రీ యాగంలో. కానీ యూనో ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరుగుతుంది. ఏ చికాకులు లేని ప్రశాంతమైన టైంలో ఇలాంటి మంటపంలో జరగాలని దీనికి రామానుజాచార్య స్వామి వారి కార్యక్రమం ఇంత వైభవంగా జరగాలని అంటే అది ఎక్కడో ఎట్లా జరుగుతుంది? అది ఎక్కడో గీతాభవనంలో జరగమంటే ఎట్లా జరుగుతుంది? అది ఇంత మంచి మంటపంలో మాకు ఇందాక సదానంద్ గారు ఇందాక మా దగ్గర వచ్చారు. వారు ఈ కళ్యాణ మంటపాన్ని ఇక్కడ దాని జరుగుతున్నా అని వారి బ్రదర్కి చెప్పారు. సార్ వారి దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. మేము చెప్పాము మీ మంటపంలోనే ఉన్నాను స్వామి. అబ్బా చాలా సంతోషంగా ఉంది, మా మంటపం అంతా బాగా పావనం అయిపోయిందండి. సి ఇక్కడ జరగాల్సి ఉంది, అది 33 గుండాల శ్రీయాగం జరగవలసింది. మనం అందరం కూర్చుని హాయిగా మాట్లాడుకోవలసి ఉంది, స్వాములు రావాల్సి ఉంది. ఇవన్నీ జరగాలని అనుకుంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ సమ్వేర్ ఇన్ ద గీతా మందిరం, యూనో హౌ కమ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? జరగదు. అందులోనూ చూడండి ఇప్పుడు మనకి ఎంత పీస్ఫుల్ టైం చూడండిది. ఒక హడావిడి అయిపోయింది మొన్నటితో, ఎల్లుండి మళ్ళీ ఇంకో హడావిడి ఏదో ఆరంభమవుతుంది. మరి అండర్స్టాండ్, ఎల్లుండి దాటితే ఇంకా మళ్ళీ అంతా గోలగోల, 3 రోజులకి ముందర అంతకంటే గోలగోల. ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డ్రీమ్ ల్యాండ్స్లో ఉంటారు. ఎవరి డ్రీమ్స్ వాళ్ళవి. అంచేది ఇప్పుడు చక్కగా ప్రశాంతమైనటువంటి టైం. ఎవరి ప్రెషర్స్ ఎవరికి ఉండవు, వాళ్ళకి ఇంకోళ్ళ ప్రెషర్స్ ఉండదు, మనకి ఇంకొకటి ప్రెషర్స్ ఉండదు, ఎవరికి ఎవరి ప్రెషర్స్ లేనటువంటి పీస్ఫుల్ టైం. కృతజ్ఞత ఆవిష్కరించుకోవడానికి ది బెస్ట్ టైం. అందుకోసమే బహుశా పెరుమాళ్ళు ఇట్లాగా ఈ కార్యక్రమాన్ని పెట్టు 8 నుంచి 10 దాకా ఈ 3 రోజులు ఏర్పాటు చేసి ఉంటాడని ఇప్పుడు మనం చూస్తే అనిపిస్తుంది మనకి. కానీ దీనికి లక్ష్యం అయితే ఒకటే. ఏంటి లక్ష్యం దీనికి?
మనందరికీ ఇంత ఉపకారం చేసి ఈవేళ మనం ఎన్నో రకాలుగా సంప్రదాయం గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ రామానుజాచార్యులు గారు మొట్టమొదటి సంప్రదాయ ప్రచారం ఈ ప్రాంతంలో ఆరంభం చేసినప్పుడు సంప్రదాయాన్ని గురించి పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చే వాతావరణం లేని సిచ్యువేషన్ మాకు తెలియదు, మేము చూడలేదు. అప్పుడు బహుశా మా నరసింహరంగాచార్య గారికి ఏమైనా తెలుసునో తెలియదో, ఇంకా బాబు శ్రీమన్నారాయణాచార్య గారు కూడా పెద్దగా తెలిసి ఉండదు అనుకుంటా, బికాజ్ హీ వాజ్ నాట్ బోర్న్ డ్యూరింగ్ దట్ టైం. కానీ వారు ప్రచారం చేసినప్పుడు, ఎందుకంటే ఇక్కడికి 1948 సంవత్సరంలో ఇక్కడ ఒక వైష్ణవ కాన్ఫరెన్స్ జరిగిందండి వరంగల్లో. పెంటపాడు నుంచి భాగ్యలక్ష్మ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. మన పెద్ద జీఎస్ స్వామి వారు అప్పుడు పూర్వాశ్రమంలో ఉన్నారు, ఆచి శ్రీమన్నారాయణాచార్యులు గారు. వారు ప్రధానమైనటువంటి స్పీకర్గా వచ్చారండి ఇప్పుడు ఇక్కడికి. దాని గురించినటువంటి రిపోర్ట్ మన భక్తి నివేదన పత్రికలో వచ్చింది. అందులో మేము చూసాం. అది చూసిన అంటే అప్పుడే స్వామివారి పత్రిక అప్పుడే 47 ఆరంభం చేశారు. ఇది 48 జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నైజాం శ్రీ వైష్ణవ మహాసభ అని ఏదో జరిగింది అట్లాగేదో ఆ పేరుతోటి. అప్పుడు దాంట్లో మాట్లాడిన మాట కూడా ఒకటి ఉందండి. స్వామివారు మాట్లాడే అట్ట ప్రారంభం చేస్తూనే అసలు ప్రపంచం అంత వైష్ణవమే, ప్రపంచమంతా వైష్ణవ, సర్వం విష్ణుమయం జగత్. ఈ మాట అందరూ వింటుంటారు కదా, సర్వం విష్ణుమయం జగత్. ఈ మాట అందరూ అంటుంటారు. దీన్ని స్వామివారు చాలా తమాషాగా చెప్పారు అప్పట్లో. ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరూ వైష్ణవులే. వీళ్ళు రెండు రకాలు, గుర్తించిన వాళ్ళు కొందరు, గుర్తించని వాళ్ళు ఎందరో. మేం వైష్ణవులం అని అనుకునే వాళ్ళంతా గుర్తించిన వైష్ణవులు. అబ్బాయి మేం కాదండి అనుకునే గుర్తించని వైష్ణవులు. ఎంత బాగా చెప్పారో అని అనిపించింది అన్నమాట నాకు. ఇప్పుడు మీరు వైష్ణవులేనా? అవి ఇంకా కాలేదండి. గుర్తించని వైష్ణవులు అని అర్థం. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వైష్ణవుడు అండి కాడా? గుర్తించని వైష్ణవుడు. ఎందుకనంటే విష్ణువు లోపల లేకపోతే ఎవడు బతకడు. విష్ణువు లోపల లేకపోతే వస్తువుకి గుర్తింపే ఉండదు. మరి ఇప్పుడు అంతటా విష్ణువు ఉన్నాడు. తిట్టిన హిరణ్యకశిపుడు లోపల కూడా విష్ణువు ఉన్నాడు. ప్రేమించినటువంటి ప్రహ్లాదుల్లో కూడా విష్ణువు ఉన్నాడు. ఆయన లేకపోతే వస్తుత్వమే లేదు కదా, దేనికి ఆకృతే ఉండదు, పేరు ఉండదు. అంచేత లోకంలో రెండే రకాల మనుషులు. తెలుసుకున్న నేను వైష్ణవుని అని తెలుసుకున్న మనుషులు కొందరు, ఇంకా తెలుసుకోవలసిన మనుషులు ఎందరు. ఏదో నాటికి తెలుసుకుంటారు, టైం వచ్చినప్పుడు తెలుసుకుంటారు తప్ప. ఒక ఆయన కమ్యూనిస్టు దేశానికి అధినేత ఒక ఆయన ఉండేవాడు. కమ్యూనిస్టు దేశం అంటే మీకు తెలుసు కదా, రష్యా దేశాల్లో వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. అసలు వాడు దేవుడే లేడు వాడు. కానీ ఆయన కూడా ఒక సిచ్యువేషన్, హో మై గాడ్ అన్నట్టుండే. హో మై గాడ్, గాడ్ విల్ అపియర్ టు అస్ బట్ వెన్ ద టైమ్ కమ్స్. ఎప్పుడో టైం వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తాడు, జ్ఞాపకం వస్తాడు. కానీ ఆ రోజుల్లో ఇంత నిర్భయంగా, ఇంత ధైర్యంగా, ఇంత సామూదాయికంగా ఇలా కూర్చుని హాయిగా మాట్లాడుకునేటటువంటి ఛాన్సెస్ పెద్ద ఎక్కువగా లేవు కాబోలు. మరి ఇప్పుడు ఈవేళ చూడండి, మనం ఎంత చక్కగా హాయిగా చక్కగా ఇంత ఎటు చూసినప్పటికీ నుదుట ఊర్ధకుండ్రాన్ని ధరించి, మన ఎదురు కూర్చున్నటువంటి నేతలు కూడా ఊర్ధకుండ్రాన్ని ధరించి చక్కగా ప్రశాంతంగా చూస్తున్నారు. ఈ
ఈవేళ మనం ఇట్లా చూసుకోవడం ఇట్స్ రియలీ నైస్. మీరు ఎంతమంది విమాన ఎక్కువాడున్నారండి? ఏదో టైంలో లోకల్ విమానం కావచ్చు, సరదాగా తిరిగే విమానం కావచ్చు, ఎంతమంది ఎక్కిన వాళ్ళు ఉన్నారు, రైట్? ఈవేళ రెండు డబ్బులు బారేస్తే మనం హాయిగా విమానం ఎక్కి తిరగలుగుతున్నాం. బట్ యునో దానికి మొదట పడ్డవాళ్ళ శ్రమ ఎంతటో తెలుసునండి. చేతులకి పక్షుల ఈకలు కట్టుకుని కొండల మించి కిందకి ఎగిరి ఎముకలు విరక్కొట్టుకుని, అప్పట్లో మా బాలగారు రాధాకృష్ణ గారు లేరులో ఉన్నప్పటికీ, అప్పటి కనుక వీరు ఈ హాస్పిటల్ పెట్టుంటే సత్య హాస్పిటల్ వచ్చుంటే పాపం మా రైట్ బ్రదర్స్ ఇక్కడికి వచ్చి ఉండేవాడు. బోన్స్ అన్ని విరక్కొట్టుకుని పాపం చాలా కష్టపడి ఆవేళ ఆరంభం చేస్తే వాళ్ళే కాదు వాళ్ళ తర్వాత ఇంకా చాలా. బట్ దట్ వాజ్ ద బిగినింగ్ కదా. మనకు అందిన చరిత్ర ప్రకారం ఉందాం, పాత చరిత్ర పక్కన పెడదాం. మనకు అందిన చరిత్ర ప్రకారం 1920-30 మధ్యలో ఆరంభం చేసి వాళ్ళు చేసిన కృషి క్రమంగా ఫలిస్తే టుడే వీఆర్ ఫ్లయింగ్ అక్రాస్ ద స్కైస్ ఎంజాయింగ్. ఆ వేళ రామానుజర్ వారు ఆ కృషి చేస్తే ఆ ఫ్రూట్స్ ఈవేళ మనం అనుభవిస్తున్నాం. మన రామానుజాచార్యుల వారు కూడా వారు చేసినటువంటి ఇందాక దాన్ని ప్రచారం చేసే పరంపరని తయారు చేశారు. వాళ్ళ అబ్బాయిలు చూడండి, వాళ్ళ మనవల్ని చూడండి. సంప్రదాయానికి వాళ్ళు ఇప్పటికీ అదే రకంగా కట్టుబడి ఉండి వారి జీవితాన్ని సార్. యూ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, మీకెందుకు మేము చెప్తున్నాం అంటే మీరు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మీ తాతల్ని మీరు చూస్తుంటారు బహుశా, లేకపోతే వాళ్ళు